నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. నేను మీ సింహాద్రి. ప్రస్తుతం మనతోటి ఒక యంగ్ పొలిటీషియన్ అయితే ఉన్నారు, కూకట్పల్లి కాన్స్టిట్యున్సీ నుండి ప్రజా ఏకతా పార్టీ నుంచి పోటీ చేసిన వ్యక్తి అచ్యుత్ ఆనంద్ గారు అయితే ఉన్నారు. వెల్కమ్ చేద్దాం అన్న. నమస్తే. నమస్తే. బాగున్నారన్నా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. చెప్పండి అన్న, నిజం చెప్పు, ఏజ్ ఎంత ఉంటుంది అన్న మీది? 26. ఎందుకు 26 ఏళ్ళకే ఇండిపెండెంట్ గా అట్లా ఒక పార్టీ తరఫున, అంటే ఎలివేషన్ లేని పార్టీ తరఫున పోటీ చేయాలా అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ప్రజా సమస్యలు చాలా ఎక్కువైనాయి, ఉన్న పార్టీ దాకా రీచ్ అవ్వలేకపోతున్నాయి. అందుకు నేను వచ్చి గ్రౌండ్ లెవెల్లో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకొని దానికి సమస్యల్ని పరిష్కరించాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీ ప్రజా ఏకత పార్టీ అనేది ప్రజలకు దగ్గర కాలేకపోతుంది, అంత మీకు పబ్లిసిటీ లేదు, అంత తెలియదు కూడా. అవును. మరి మీ దగ్గరికి ప్రజా సమస్యలు ఎట్లా వస్తాయి అనుకుంటున్నారు? అంటే ఇక్కడ పార్టీ అని కాదు, ఇండివిజువల్ గా ప్రజలు లింక్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఏ జెండా పట్టుకున్నా, ఏ పార్టీ లో ఉన్నా అనేది కాకుండా, ఫలానా అచ్యుతానంద్ ఇతనికి మన సమస్యలు చెప్తాం అని జనాలు ముందుకు వస్తారు. కానీ ఏ పార్టీలో ఉన్నాం ఏంటిది అనేది వాళ్ళకి సంబంధం ఉండదు అన్నమాట. ఇప్పుడు అట్లా బిలీవ్ చేయాలి జనాలు అంటే మీరు ఏదైనా చేసి ఉండాలి. మీరు ఎక్కడైనా పోరాటమో, ఒక యుద్ధమో, ఒక ధర్నానో, జనాల వైపు నిలబడి ఏదైనా కొట్లాడటం, ఏదైనా చేసి ఉంటే జనాలకు ఒక నమ్మకం అనేది వస్తుంది మీ పైన. అవును. అట్లా మరి అచ్యుతానంద ఏం చేసిండు జనాలకంటే? ఏం చెప్తారు? ఏం చేస్తారంటే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది నేను తెలుసుకొని దానికి రిలేటెడ్ నేను సొల్యూషన్స్ ఇచ్చాను. లైక్ ఇప్పుడు కొంతమందికి, చాలా మందికి తెలియదు, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, దానికోసం పెద్ద పెద్ద లైన్లు కట్టి ఎక్కడెక్కడ నుంచి వెళ్ళి ఏమేమి చేయాల్సి వస్తుంది. దాన్ని నేను సింపుల్ గా మా ఏరియా సైడ్ ఉన్న ఈ సేవ మీ సేవ వాళ్ళతో మాట్లాడేసి దాన్ని రిజాల్వ్ చేసేసిన. అంటే పెద్ద పెద్ద పనులు అనుకునేటివి సింపుల్ గానే ఉన్నాయి, వాళ్ళకి తెలియదు అంతే. ఆ తెలియదానికి నేను ముందుకు వచ్చి తెలియజేశాను ప్రతి ఒక్కరికి. సరే, ఈ సర్టిఫికెట్ల విషయం అంటే ఏదో ఆన్లైన్ లో దరఖాస్తులు పెట్టుకుంటే ఏదో రకంగా అయిపోతుంది, ఒక ఫోన్ కాల్ చేసి డీల్ చేయొచ్చు. అవును. మరి కొన్ని ఎప్పటికి తీరని సమస్యలు ఉంటాయి, పెద్ద పెద్ద ఫ్లైఓవర్స్ కానీ, రోడ్లు కానీ, ఇంకా రకంగా భూముల పంచాయతీలు కానీ, ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి జనాలకు, వ్యక్తిగతంగా కావచ్చు, సమాజ పరంగా కావచ్చు. అవన్నీ ఎట్లా తీరుస్తారు? 26 ఏళ్ళకే మీరు ఇట్లా ప్రజలకు తెలియని పార్టీలో ఉండి ప్రజల సమస్యలు ఎట్లా తీరుస్తారు? అంటే ఇప్పుడు తీర్చాలంటే మనమే తీర్చాలని కాదు, ఎవరు తీరుస్తారో వాళ్ళతో మనం ఉన్నా సరిపోతుంది. సో నేను ఐ బిలీవ్ ఇన్ లైక్ తెలుసుకునే వ్యక్తి ఉంటే తీర్చే వ్యక్తి దగ్గరికి ఆటోమేటిక్ గా చేరుస్తాడు. మీరు అట్లా ఏ వ్యక్తితో ఉంటున్నారు మరి? ఇప్పుడు ఏ వ్యక్తితో అంటే నేను పర్టికులర్ ఒక పార్టీతో అని కాదు, చాలా మందితో నాకు పరిచయాలు ఉన్నాయి, చాలా బలమైన పరిచయాలు, ఎవరైతే పనిచేస్తారనే వాళ్ళు. సో వాళ్ళ ద్వారా నేను పని చేయించుకోవచ్చు. పేర్లు బయటికి చెప్పలేను, కానీ వాళ్ళు బాగా పనిచేయగలరు. అంటే వాళ్ళు ఎప్పుడు ప్రజల కోసం పనిచేద్దామని తప్పితే బిజినెస్ మ్యాన్ లా, పొలిటీషియన్స్ లా? పొలిటీషియన్స్ లోనే ఉన్నారు. వాళ్ళు వేరే పార్టీలో ఉన్నట్టున్నారు, మేబీ వేరే పార్టీలో ఉన్నారు. మరి మీరు అదే పార్టీలో పోతే ఇంకా పనులు ఈజీ అయితే కదా. మరి వాళ్ళ పార్టీ నుంచి టికెట్ దొరకలేదు టైంకి, వేరే వాళ్ళు. ఇప్పుడు మీరు కేవలం టికెట్ కోసమే ఈ రాజకీయం చేస్తున్నారా? లేదు. మరి వాళ్ళతో ఉంటే ఇంకా అయిపోతుండే కదా, మీకు ఆ పార్టీలో ఉన్న పేరు ఉంటుండే, వాళ్ళ దగ్గరకి ఇంకా చేరు. అక్కడ నుంచి ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు, సో ఆ పార్టీతో మనం కంటిన్యూ అవ్వడానికి ఇంకా ఆప్షన్ లేదు. కానీ మనుషులతో కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే అచ్యుతానంద ఇంటర్నల్ పాలిటిక్స్ చేస్తుండే అనుకోవచ్చా? ఇంటర్నల్ పాలిటిక్స్ అనడానికి లేదు, మనుషులతో నాకు సంబంధాలు ఎప్పటికీ ఉంటాయి. నేను ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా సరే మనుషుల సంబంధాలు తగ్గిపో, పార్టీల సంబంధాలు తగ్గుతాయి ఏమో, కానీ మనుషుల సంబంధాలు మాత్రం ఎప్పటికీ తగ్గవు. మీరు మొన్న పోటీ చేసింటారు కదా? అవును. ఎన్ని ఓట్లు పడ్డాయి? 91 ఓట్లు వచ్చింది. 91 డిపాజిట్ కూడా రాలేదు? రాలేదు. ఏ రకంగా మరి ఇట్లా 91 ఓట్లతో మీరు ఏం సాధిస్తాను బిలీవ్ చేస్తున్నారు? జనాలకి నేను నిర్దేశం తెలిసాను, ఫలానా వ్యక్తి ఉన్నాడు అని తెలిసింది. సో ఇప్పుడు ఇట్స్ అ బిగినింగ్, ఎవ్రీథింగ్ ఇట్స్ అ బిగినింగ్. ఎందుకంటే పేర్లు చెప్పొద్దు, కానీ మహామహా మనుషుల్ని జనాలు ఓడించారు. అది మేబీ వేరే పార్టీ నుంచి ఫండ్స్ వచ్చాయనొచ్చు, లేకపోతే వాళ్ళ పార్టీ మీద మనసు విరిగిపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాళ్ళు నేను పుట్టక ముందు నుంచి రాజకీయాలు ఉన్న వాళ్ళు కూడా ఓడిపోయారు అని చెప్పొచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. సో జనాల మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాడు ఒక వీడు మనకి పని చేస్తాడు అని నమ్మితే గెలిపించేస్తారు. వాళ్ళ క్యాస్ట్ చూడరు, రిలీజియన్ చూడరు, ఏజ్ చూడరు, ఏం చూడరు, ఏ పార్టీ అని చూడరు, ఏం వాళ్ళకి ఏం సంబంధం లేదు. వీడు మనకి మంచి చేస్తాడో అని తెలిస్తే చాలు, వాళ్ళని గెలిపించేస్తారు. కానీ అంటే నిజంగా ఎంత అనిపించినా కూడా ఈ ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే రాజకీయానికి ఖచ్చితంగా డబ్బులు, కొత్త హోదా ఇవన్నీ ఖచ్చితంగా అవసరం. డబ్బులు లేకుండా రాజకీయం చేయడం అనేది అంత సులభం కాదు. మీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి? మరి కోట్లలో అయితే ఏం లేవు. మరి ఎట్లా రాజకీయం చేస్తారు ఇంత పెద్దలతో? మీరు ఎట్లా నెగులుతారు అనుకుంటున్నారు? అంటే నెగలడం అని కాదు, ఇప్పుడు ఒక సామెత ఉంది ఎప్పటిదో మన పూర్వకాలంది, ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడు రాజా అవుతాడు అన్నట్టు. ఎదిరించడానికి వచ్చాను. వాళ్ళు గొంతు మూస్తారు, నోరు మూస్తారు, బొక్కలు పెడతారు, అన్ని చేస్తారు. ఎవరైనా బెదిరించారా? ఇప్పటివరకు అయితే ఏం లేదు.
బట్ మామూలుగా జరుగుతుంది, సిచ్యువేషన్ అలాంటిది ఉంది. ఏది ఇచ్చినా మనం ముందుకు వెళ్తూ ఉంటే పంచభూతాలు మనకి ఒకటే మనకి సపోర్ట్ వస్తుంది. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ కర్మ, ప్రతి ఒక్కరికి గుణపాఠం చెప్తుంది. వాళ్ళకి ఎవరు పార్షల్ కాదు, ఎవరు ఇది కాదు, కాబట్టి కర్మ టీచర్స్ లెసన్. అంటే ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తాయి కదా, సరే ఈసారి అయితే 91 ఓట్లతో మీకు అయిపోయింది, అంతే రిజల్ట్ వచ్చింది. మరి వచ్చే ఎన్నికలలో మళ్ళా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా? ఇదే పార్టీలో ఉంటాడా అచ్యుతానంద, లేకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడా? అది వచ్చే ఎలక్షన్స్ వరకు చూడాల్సిందే. ఎందుకంటే అప్పుడు వచ్చే వరకు నాకు ఏజ్ కూడా 31 అవుతుంది, ఎంపీ ఎలక్షన్స్ కూడా ఉంటాయి ఆ టైంకి. ఆలోచన కూడా ఉంది, ఆలోచన కూడా ఉంది. సరే ఇప్పుడు మిమ్మల్ని ప్రజలు ఎందుకు నమ్మాలి? మీరు ఇంత యంగ్స్టర్, ఈ ఏజ్ లోనే వచ్చి రాజకీయం అంటున్నారు, ఎదిరించడం బెదిరించడం అంటున్నారు కదా, అంటే ఏం చూసి నమ్మాలి అచ్యుతానంద? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, మీకు కొన్ని కోట్ల డబ్బులు లేవు, మరి ఏం చూసి మిమ్మల్ని నమ్మాలి? ఏం చూసి నమ్మాలంటే వాళ్ళ గురించి కొట్లాడాలంటే ఒక పర్సన్ ఉండాలి. ఇప్పుడు జనరల్ గా అనలైజ్ చేసుకుంటే ఏ పబ్లిక్ నైనా సరే వాళ్ళ కాన్స్టిట్యూన్సీలు ఉన్న ఎమ్మెల్యేలను చూడమనండి, వాళ్ళ ప్రీవియస్, ఇప్పుడు కరెంట్ గురించి మాట్లాడడం, ప్రీవియస్ అసెంబ్లీ సెషన్స్ చూడమనండి. ఎవరు వాళ్ళ కాన్స్టిట్యూన్సీలు ఉన్న ప్రాబ్లమ్స్ గురించి కొట్లాడుతున్నారు? అసలు ఎవరైనా లేచి మాట్లాడుతుర్రా? వాళ్ళ ఎమ్మెల్యే లేచి మాట్లాడుతుర్రా? లేదా సీఎం కూర్చోమంటే కూర్చుంటురా, నిల్చోమంటే నిల్చుంటురా? ఒకసారి వాళ్ళని చూడమనండి, వాళ్ళని వాళ్ళని పరీక్ష చూసుకోమని చెప్పండి. సో దాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది, అరే వీడు మన కొరకు కొట్లాడతాడు, వీడిని గెలిపిస్తే వీడు మన ప్రాబ్లమ్స్ తెలుసుకొని మన కొరకు కొట్లాడి ఏదో ఒకటి చేస్తాడు అని వాళ్ళకి ఒకసారి క్లారిటీ వచ్చిన తర్వాత తప్పకుండా ఓటేస్తారు. ఇప్పటికీ నోటుకు ఓటు అనేది ఒకటి ఉంది కాన్సెప్ట్, అది రన్ అవుతూనే ఉంది ప్రతి దగ్గర. ఈ మొన్న హైదరాబాద్ లో పోలింగ్ శాతం తగ్గింది, మీకు ఐడియా ఉందా? తగ్గడానికి మెయిన్ కారణం ఫోన్ కాల్స్ అండ్ వాట్సాప్ మెసేజెస్. ఎందుకంటే వేరే కాన్స్టిట్యూన్సీలో ఒక ఫలానా పార్టీ వచ్చి 5,000 ఇచ్చింది ఒకరికి, ఇంకేదో పార్టీ వచ్చి ఇంకెవరికో 3,000 ఇచ్చింది ఎగ్జాంపుల్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఒప్పకుండా ఇక్కడ ఉన్న మనకి కాల్ చేసి చెప్తారు, సో ఫలానా పార్టీ వచ్చి నాకు ఇంత ఇచ్చింది, ఫలానా పార్టీ వచ్చి నాకు ఇంత ఇచ్చింది అని కాల్స్ లో మెసేజ్ లో స్ప్రెడ్ అవుతూ ఉంటది. ఇక్కడ వీళ్ళకి పైసలు ముట్టలేదు, సో వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు వేస్తారు, నాకు ఇయ్యలేదు నేను వేయను. సింపుల్ కాన్సెప్ట్, నిజమే ఇది, నిజమే. మీరు ఒకసారి గ్రాఫ్ చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ లోనే ద లీస్ట్ పోలింగ్ జరిగింది, విలేజెస్ లో ద హైయెస్ట్ పోలింగ్ జరిగింది. అంటే అన్ని దగ్గర డబ్బులు ఇచ్చారని నేను అనను, ఎవరైతే డబ్బులు ఇచ్చారో అక్కడ పోయి వేసారు, మాకు రాలేదని మేము పోలేదని చాలా మంది పోలేదు, మా ఏరియా నుంచి చాలా మంది పోలేదు. అలా గ్రేటర్ హైదరాబాద్ లో డబ్బులు పంచలేదు అంటారు, కొన్ని దగ్గరనే మాత్రమే ముట్టింది. చాలా కాంట్రవర్సీ, అంటే మీరు పంచలేని దగ్గరనే బీఆర్ఎస్ అధిక స్థానాల్లో గెలుచుకుంది, పంచిన చోట్లనే మరి కాంగ్రెస్ గెలుచు, అంటే కాంగ్రెస్ డబ్బులు పంచింది అనట్లేదు నేను. ఇక్కడ సమాంతర న్యాయం జరగలేదు, డబ్బులు ఇవ్వడమే తప్పు, మరి దాన్ని ఎంకరేజ్ చేయడం ఇంకా తప్పు అవుతుంది. ఎంకరేజ్ చేయట్లేదు, ఇచ్చినోడు వేసిండ్రు ఏనోడు వెళ్ళాడు అన్నట్టు కాన్సెప్ట్ లో క్రియేట్ అయిపోయింది. ఎందుకు ఓటింగ్ శాతం తగ్గింది? మరి ఆ రోజు అన్ని ట్రాన్స్పోర్టేషన్ అయితే అన్ని ఉన్నాయి కదా, ఇంకో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ పెద్ద ప్రాబ్లం క్రియేట్ అయిపోయింది. ఆ రోజు యాక్చువల్లీ ఫ్రీ బస్ ఇచ్చుంటే, ఒక్కరోజు ఫ్రీ బస్ ఇచ్చుంటే ఇక్కడ బోరబండలో ఉన్నాడు సికింద్రాబాద్ ఓటు ఉంటుంది వాడికి, వాడు అక్కడ పోయి వేసేసి వస్తుంది. బస్సులు లిటరలీ అర్ధగంట గంట సేపు చూసారు, బస్సులు లేవు, ఆటోలు బుక్ అవ్వట్లేదు, ర్యాపిడ్ వాళ్ళు బుక్ అవ్వట్లేదు. ఒక్క రైడ్ ఫ్రీ పెట్టారు, ఓన్లీ 1 రైడ్, అవి కూడా సరిగ్గా బుక్ అవ్వట్లేదు. సో జనాలు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. ఇప్పుడు ఎలా అయితే ఆధార్ నా రైట్ అనేది ఉందో, ఓటింగ్ ఇస్ మై రైట్ అని ఒకసారి క్రియేట్ అయితే జనాల్లో తప్పకుండా వెళ్తారు, ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెంచుకోవచ్చు. అండ్ ఈ ఫ్రీబీస్ తో ఓటింగ్ అనేది గెలవడం అనేది అది ఇంపాసిబుల్ థింగ్, వాళ్ళు గెలిచినా అది ఎక్కువ రోజు నిలబడదు, ఏ గవర్నమెంట్ అనేది చూసుకోవచ్చు. ఎందుకట్లా? ఉచితం ఎవరికి కావాలి? జనాలకు ఉచితాలు వద్దా? ఎందుకు? అది పని కలిపి వాడు సంపాదించుకొని వాడు తింటాడు, ఉచితం ఇస్తే పని చేయబోద్ది కదా సోమర్ అయితే. నేను పని అంటే అక్కడ స్పేస్ ఉండాలి కదా, అన్ని క్రియేట్ చేయి స్పేస్. ఎవరో ఎక్కడి నుంచో కంపెనీలు వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనే బదులు ఇక్కడ ఉన్న కంపెనీలు పెట్టేటట్టు తయారు చేయండి జనాలు. ఇక్కడ ఉన్న కంపెనీ పెట్టాలంటే డబ్బులు కావాలా? డబ్బులు గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేయండి. ఆ ఫ్రీ ఇచ్చే బదులు ఏదో ఫ్రీ ఇచ్చి కోర్టు కోర్టు ఖర్చు పెట్టేది లక్షలలో అయిపోతుంది, వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు. మీ ప్రభుత్వం ఉంది కదా, 5 ఇయర్స్ ఉంటది కదా, 4.5 ఇయర్స్ అనుకుందాం, 4.5 ఇయర్స్ నువ్వేం ట్యాక్స్ కట్టకు, ఆఫీస్ స్పేస్ నేను ఇస్తాను గవర్నమెంట్ ఆఫీస్ లో, ఏదో ఒక స్పేస్ ఇవ్వి, వాడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తాడు. ఎవరి దాకా ఎందుకు నేనే క్రియేట్ చేస్తాను? ఇప్పటికిప్పుడు నేను కంపెనీ పెడితే నాకు 5-10 లాక్స్ ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఎక్కువ కూడా వద్దు. ఒక ఆఫీస్ స్పేస్ 5-10 లాక్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ లో ఎంత మందికి ఉద్యోగాలు ఇస్తాయి? 100 మందికి ఇవ్వచ్చు, తక్కువ తక్కువ 100 మందికి, ఎక్కువ ఎక్కువ హైయెస్ట్ ఎంత మందికి? హైయెస్ట్ 500 మందికి ఇవ్వచ్చు ప్రత్యక్షంగా, 100 మందికి పరోక్షంగా, 500 మందికి ఈ విధంగా ఒక ఒక బిజినెస్ తో. మరి దగ్గర దగ్గర ఈ ఉచితం మీరు ఏదైతే ఫ్రీ అంటున్నారు, ఈ ఫ్రీ బస్ కాన్సెప్ట్ చూసుకుంటే 2 కోట్ల మంది దాన్ని మహిళలు వినియోగిస్తారు దాదాపు. అవును సుమారు. మరి మీరు 500-100 మంది ఉద్యోగాల విషయాలే మాట్లాడుతున్నారు, నేను ఒక్కరిని అక్కడ 2 కోట్ల మందికి లభించారు. నేను ఒక్కరిని అంతమందికి ఇవ్వగలను? ఎంప్లాయ్మెంట్ ఇంపార్టెంటా, మీకు ఆ ఫ్రీ బీస్ ఇంపార్టెంటా? మీరు ఉమెన్ అనుకోండి, మీ ఇంట్లో ఉన్న ఉమెన్, వాళ్ళకి నేను ఉద్యోగం ఇచ్చిన 5,000 10,000 ఎంత నిశ్చితం కావచ్చు,
ఉద్యోగం చూస్తారా, లేకపోతే అలా ఫ్రీ ఉంది బస్ అని చెప్పి ఫ్రీగా పంపించేస్తారు ఎక్కడన్నా? నీకు ఉద్యోగం ఇంపార్టెంట్, ఫ్రీ ఇంపార్టెంట్, ఉద్యోగం అంతే కదా ఎవరికైనా సరే. ఇప్పుడు గవర్నమెంట్ పోతుంది, వేరేది వస్తుంది, ఏదన్నా ఇంకేదన్నా వస్తుంది, వాళ్ళు ఫ్రీ తీసేస్తారు, అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? అంటే ఫ్రీకి ఆధారపడ్డ తర్వాత ఇబ్బంది అవుతుంది, తర్వాత ఇబ్బంది అవుతుంది కదా. ఏదైనా కానీ ఇప్పుడు మీకు అడ్డ మీద కూలీలు ఐడియా ఉన్నారా? తెలుసు, తెలుసు కదా, తెలుసు. ఆటో నడిపే వాళ్ళు ఐడియా ఉన్నారా? ఉన్నారు కదా. ఇప్పుడు అడ్డ మీద కూలీలు ఎగ్జాంపుల్ తీసుకుందాం, రోజుకి 800-1000 రూపాయలకు పని పోతాడు, వానికి మీరు పిలుచుకొని 21 రోజులు, కరెక్ట్ 21 రోజులు, పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ పెట్టండి, అదే 1000 రూపాయలు ఇచ్చి పంపించేసండి. 22వ రోజు వాడు పనికి వెళ్తాడో లేదో మీరు చూడండి. అయిపోయింది వాడు పని, ఎవరు ఫ్రీగా తాగిపిస్తాడు, ఎవరు ఫ్రీగా తినిపిస్తాడు, ఎవరు ఉట్టిగిస్తాడు అని చెప్పి దాని మీద పోతుంది మనసు అంతా వాడికి. సో వాడు పనికి తర్వాత పనికి రాడు, పనికి పోడు, వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా పోషించాలి? ఇప్పుడు ఫ్రీ బస్సు బాగుంది అంటారు కదా, ఎంతమంది ఆటో వాళ్ళు రోడ్ల మీద పడ్డారు? ఈ ఫ్రీ బస్ వల్ల నేను రీసెంట్ గా ఒక కాంగ్రెస్ లీడర్ ను ఇంటర్వ్యూ చేస్తే ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఉచితాలు పెట్టడం వల్ల, అంటే ఏదైతే మేము బస్ కాన్సెప్ట్ ఫ్రీ పెట్టడం వల్ల, దిల్సుఖ్ నగర్ లో కాలేజ్ ఉంటే, జూబ్లీస్ అంతకంటే మంచి కాలేజ్ ఉన్నది, దిల్సుఖ్ నగర్ కు అంటే అంత ఫీ కట్టుకోలేకుండా, చార్జెస్ అంత దూరం ఇబ్బంది అనో ఏదో ఒక రకంగా పోలేని వాళ్ళకు ఇప్పుడు బస్సు ఉచితం పెట్టడం వల్ల, దిల్సుఖ్ నగర్ లో చదువుకునే ఒక ఆడబిడ్డ ఇప్పుడు పోయి జూబ్లీస్ లో చదువుకుంటుంది, ఉప్పల్లో ఒక పని మనిషి పనిచేస్తే, అంటే ఏదైనా పని కావచ్చు, వాళ్ళకు ఒక 5000 జీతం ఇస్తే బంజారాయిల్స్ జూబ్లీస్ ఏరియాలో 10000 జీతం ఇస్తారు. అలా ఛార్జీలకు 100-200 భయపడి కూడా పోలేని పరిస్థితి ఉండే, ఇప్పుడు పోతే వాళ్ళ జీతం డబల్ అవుతుంది కదా, అట్లాంటి పని చేసుకుంటున్నకు ఆటోల జీవితాల పరిస్థితి. వాళ్ళు సొంత ఆటోలు కావాలి, ఎవరో ఫైనాన్షియల్ ఆటో తెస్తే వాళ్ళకి డైలీ ఇంత నడుపుకొని డైలీ ఇంత ఇస్తారు, లేదు నెలకి ఇంత ఇస్తారు అనుకుందాం. కొన్ని సొంత ఆటోలు అయినా సరే ఫైనాన్స్ కట్టుకోవాలి, మరి వాళ్ళ ఇంటందరు రోడ్డు మీద పడ్డట్టే కదా. ఇప్పుడు ఆటోడు కూడా ఫ్యామిలీ ఉంటుంది, ఒక కొడుకు ఉంటాడు, ఒక కూతురు ఉంటుంది, జనరల్ మధ్య తరగతి కుటుంబం అనుకుందాం. కొడుకుకు చదివించాలి, కూతురు కూడా పెళ్లి చేయాలి, వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఎవరో ఒక్కరిద్దరు కాలేజ్ దగ్గర నుంచి వస్తారు అంటే పాస్ తక్కువ రేట్కి ఇచ్చేసి, ఇప్పుడు మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ 1350 రూపాయలు, ఆర్డినరీ పాస్ 1250 రూపాయలు, దాన్ని తక్కువ చేసి లేడీస్ కి 600, 500, 300 పెట్టి ఇచ్చేసి, 300 కూడా కట్టుకోలేని సిచ్యువేషన్ అయితే లేరు కదా. దాన్ని బట్టి కూడా డెవలప్ అవుతుంది. ఫ్రీ 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 అని అలవాటు చేస్తే రేపొద్దున ఫ్రీ లేకపోతే బతకలేరు, తర్వాత ఇంకా మొత్తం నేషనానికి పట్టిస్తుంది. ఫ్రీ అని ఇస్తుర్రు, ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ డబ్బులు? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు జేబులోకి వెళ్ళిస్తురా? అదంతా కాదన్నా, నీ జేబులో ఎన్ని పైసలు ఉన్నాయి? జేబులా అంటే జేబులా, అదే నీ అకౌంట్ లో ఎన్ని పైసలు ఉన్నాయి ఇప్పుడు అందాజా? ఉంటే ఒక 10-15 వేలు ఉంటాయి. అన్న ఒక 2000 ఇస్తావా? ఎవరికి? నాకు 2000 ఇస్తావా? ట్రాన్స్ఫర్ చేస్తావు? గూగుల్ పే చేస్తావా? ఎందుకు? ఏ ఖర్చులు ఉన్నాయి? ఏ సినిమా పోతాం? మళ్ళీ ఇస్తా అంటే ఇస్తా, మళ్ళా నీ అని నువ్వేనప్పుడు నేను ఎందుకు ఇస్తా కదా. ఇప్పుడు ఫ్రీగానే ఇస్తున్నావు గవర్నమెంట్ కాన్సెప్ట్ లో, ఎక్కడికి వస్తున్నాయి పైసలు? జేబులోకి వెళ్ళి పెడుతున్నావా? లేదు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళి ఇస్తావు పైసలు? అప్పే కదా అది, అప్పేనా కదా, ఎక్కడికి వెళ్ళి తెస్తావు చెప్పు పైసలు. పోనీ నాకు ఒక పెద్ద మామ ఉన్నాడు, మా మామ పెద్ద రిచ్ మా మామ పైసలు ఇస్తాడు అంటే సరే పెట్టుకో, మంచిది, నేను కూడా స్వాగతిస్తాం. ఏడికి వెళ్ళి తెస్తావు పైసలు? ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న లేడీస్ కి ఫ్రీ బస్ అన్నాం, పోనీ మనం నెలంతా తిరిగిరు అనుకుందాం, హైదరాబాద్ లో మొత్తం సిటీ అంతా తిరిగిరు, బస్ పాస్ రేట్ చూసుకుంటే 1350 రూపాయలు, అంటే వాళ్ళు యూటిలైజ్ చేసిన అమౌంట్ ఎంత? 1350, ఎంత తిరిగిరు నేను లెక్క పెట్టాను, టికెట్లు వద్దు, పాస్ అనుకుందాం 1350 తీసుకుంటాం ఒక మనిషి దగ్గర, ఒక ఆమెనే తిరిగింది అనుకుందాం, 1350 తీసుకుంటున్నాం ఫ్రీ ఇచ్చేసినట్టు, అది ఎడికెళ్ళి కడతావు? బస్ చార్జెస్ అయినా ఎడికెళ్ళి కడతావు? మళ్ళా పెట్రోల్ రేట్లు పెంచుతావా? డీజిల్ రేట్లు పెంచుతావా? కూరగాయల రేట్లు పెంచుతావా? మళ్ళీ ఇంకేంది, టెలిఫోన్ రేట్లు పెంచుతాయా? ట్యాక్సులు పెంచుతావా? వైన్స్ రేట్ పెరుగుతాయా? కందిపప్పు, మినపప్పు, ఉప్పు, పప్పు, వాటెవర్, గ్రోసరీస్ రేట్లు పెరుగుతాయా? మళ్ళీ అవన్నీ ఎవరు కట్టాలి? జనాలు. అంటే మీ ఇంట్లో ఉన్న ఒక లేడీస్ కి ఫ్రీ ఇస్తే జెంట్స్ మీద నీ మీద ఇంపాక్ట్ పడుతుంది, సంపాదిస్తున్నావు, ఎవరు కడతావు, ఎవరు తెస్తారు రేషన్? డిమాండ్ పోయి సామాన్ తెస్తావు అనుకుందాం, నువ్వే తేవాలి కదా, ఆ పైసలు నీ మీద పడతాయి కదా. 20-90 రూపాయలు ఉన్న నూనె ఫ్రీ అనేసరికి నువ్వు 120 రూపాయలు అవుతుంది, 30 రూపాయలు తీసుకుంటున్నట్టే నీ దగ్గర 4 నూనె ప్యాకెట్లు తీసుకున్నాం, ఇక్కడ ఇచ్చి అక్కడ తీసుకుంటున్నాం. ఇదంతా ఏం లేదు, సింపుల్, ఇడికెళ్ళి తీసి ఇడికెళ్ళి పెడుతున్నావు అంతే, ఇడేం లేదని చూపిస్తున్నావు, ఇడికెళ్ళి తీసి ఇక్కడ పెడతాం మళ్ళా, అంతే కదా. ఏడికెళ్ళి తెస్తావు ఎన్ని ఫ్రీ అని? ఇదే కాదు, ఏదైనా ఫ్రీ తీసుకో, ఏడికెళ్ళి తెస్తున్నావు? మళ్ళా మా దగ్గర నుంచి పుంజుకుంటావు కదా. ఫ్రీ ఎవడు అడిగిండు ఫస్ట్? ఫ్రీ ఎవడు అడిగిండు? మాకు సంపాదించుకునే శక్తి ఉంది, రిసోర్సెస్ లేవు, బయట ఎవరినో అడుక్కొని కంపెనీలు ఎందుకు పిలుచుకొస్తున్నాను? ఉన్నోళ్ళు సరిపోరా? వాళ్ళకి రిసోర్సెస్ ఇవి, వాళ్ళకి ఏం కావాలి రిసోర్సెస్ అంటే కంపెనీ స్పేస్ కావాలి కదా. గవర్నమెంట్ ఆఫీసులు ఎన్ని ఖాళీ పడినాయి పోయి చూడు తెలుస్తారు, జనాలు లేక ఈగలు కొట్టుకుంటున్నాయి. అట్లాంటి టైంలో ఒక ఆఫీస్ ఇవి, ఒకటే రూమ్ ఎక్కువద్దు, ఒక రూమే, మేము ల్యాప్టాప్లు తెచ్చుకుంటాం, పవర్ సప్లై, ఇంటర్నెట్ సప్లై, ఆ బిల్లు కావాలంటే కడతాం,
మేము ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తాం. ఒక కాలేజ్ కి పోయి ఆంటర్ప్రీనర్స్ ఎంతమంది చూస్తే ఇద్దరు ముగ్గురైనా వెళ్తారు, మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీలు ఐడియాలు ఉన్న వాళ్ళు. మొన్నటిదాకా మీకు ఫుడ్ కావాలంటే ఏడిపోతుంది, రెస్టారెంట్ ఏదో ఒకటి వెతుక్కొని పోతుంది కదా. ఇప్పుడు ఫోన్ తో క్లిక్ చేస్తే ఆర్డర్ వస్తుందా? ఏ యాప్ అయినా కానీ అదొక బిజినెస్ కాదా? దాని వల్ల ఎంతమంది బతుకుతారు? రైటర్లు బతుకుతురా? రెస్టారెంట్ వాళ్ళు బతుకుతురా? యాప్ వెనకాల చాట్ సపోర్ట్ బతుకుతున్నా? ఇంతమంది బతుకుతారు కదా, అట్లా ఎందుకు క్రియేట్ చేయలేము మనం? ఇప్పుడు ఫారిన్ దేశాలలో మనం ఒక యాడ్ చూస్తుంటే మస్తు నవ్వొచ్చింది. ఒక పేపర్ ప్లేట్ది ట్రీది తమిళ మన ఇస్తారా కండం కదా, దాన్ని వాళ్ళు క్రియేట్ ఏదో చేసి అదో మంచి షేప్ చేసి వీ ఇన్వెంటెడ్ ఇట్ అని చూపిస్తుంది. ఎప్పుడు మొన్న 2023లో అది మన పూర్వీకులు ఎప్పుడో ఇన్వెంట్ చేసారు, వాళ్ళకి ఇప్పుడు కొత్తగా కనిపిస్తుంది. దాన్ని కొన్ని డాలర్లు అమ్ముతారు. మనమే ఒక రిసోర్స్ పెట్టి ఊర్లో ఉన్న ఆడవాళ్ళు, ఫ్రీగా ఉన్న ఆడవాళ్ళతో ఇస్తరాకులు చేపించి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయొచ్చు. వాటిని మనమే సప్లై చైన్ లో క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తరాకుల బిజినెస్ అనుకుందాం. తయారీయానికి మనుషులు కావాలా? ప్యాకింగ్ మనుషులు, దాన్ని ఇటుకెళ్ళడానికి షిప్ చేయడానికి ఒక మనిషి, షిప్ అయినాక డెలివరీకి ఒక మనిషి. ఇక్కడ ఉన్న ప్రాసెస్ లో ఇంత మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది కదా. అంతే, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయి ఫస్ట్. ఈ ఫ్రీలన్నీ ఎందుకు? అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది అంటున్నారు. గవర్నమెంట్ ఫెయిల్ అని చెప్పడానికి రాదు, బట్ ఫెయిల్ అవుతుంది. ఇదే కాదు, ఏ గవర్నమెంట్ అయినా సరే ఫ్రీ ఇచ్చిన ప్రతి గవర్నమెంట్ ఫెయిల్ అవుతుంది. ఈ రోజు కాకపోవచ్చు, రేపు అవుతుంది, లేకపోతే అప్పులలో ముంచేసి వెళ్ళిపోతుంది. సింపుల్, అప్పులలో ముంచేసి వెళ్ళిపోతుంది. అప్పులు మళ్ళీ ఎవరు తీరుస్తారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. మళ్ళీ మా మీదే గుంజుతారు కదా. మీరు చిన్నప్పుడు ఉన్న ఆయిల్ ప్యాకెట్ కాస్ట్ అంతా ఇప్పుడు ఎంత కాస్ట్? సింపుల్, అక్కడే తెలిసిపోతుంది. చిన్నప్పుడు ఉన్న పెట్రోల్ కాస్ట్ అంతా ఇప్పుడు ఎంత పెట్రోల్ కాస్ట్? సింపుల్, బేసిక్ థింగ్స్ చూసుకుందాం మనం. పెద్ద పెద్ద లగ్జరీ కార్స్ బైకుల దగ్గరికి వెళ్ళొద్దు. చిన్న బేసిక్ థింగ్స్, బియ్యం రోజు తింటాం, చపాతి గోధుమలు రోజు తింటాం, అప్పుడు ఉన్న పిండి కాస్ట్ అంతే ఇప్పుడు ఉన్న పిండి కాస్ట్, ఇంతే, ఎక్కువ వద్దు మనకి. ఇక్కడనే తెలిసిపోతుంది మనకి. ఒక చారణ పెంచడం తోటి కూడా పెట్రోల్ పర్ డే దగ్గర దగ్గర 40-50 కోట్లు వచ్చేస్తుంది ప్రాఫిట్. ఇక్కడ 4 కోట్లు ఖర్చు పెట్టండి, 40 కోట్లు గుంజుకుంటాడు. సింపుల్, అంటే మళ్ళీ మనమే కట్టాలి, హౌస్ హోల్డ్ మీద పడుతుంది. సో ఫ్రీబీస్ అనేది ఏ గవర్నమెంట్ అయినా సరే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అది ఫెయిల్ అవుతుంది. సో మీరేం బిలీవ్ చేస్తున్నారు? ఒక అంటే ఒక యంగ్స్టర్ కావచ్చు, ఒక యంగ్ పొలిటీషియన్, ఎట్లయినా కూడా చూసుకుంటే ఈ తెలంగాణలో కాంగ్రెస్ రావడం మంచిది అంటారా, లేకపోతే బీఆర్ఎస్ ఉంటే బాగుండు అంటారు? ఇప్పుడు కంపేర్ చేసి చూస్తే ఇంకా వీళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేస్తారు కాబట్టి వీళ్ళు ఏ విధమైన డెవలప్మెంట్ చేస్తారనేది చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పార్టీలను కాకుండా పర్సన్స్ ని చూడాలి మెయిన్. ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక ఎక్స్వైజెడ్ పార్టీ నుంచి వచ్చాను అనుకుందాం. నేను సమర్థుని కాకపోతే ఏ పార్టీలో ఉంటుంది, అధికారంలో ఉంటుంది, ప్రతిపక్షంలో ఉంటుంది? నాకు సమర్థత ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ సమర్థుడా కాదా? ఆయన సమర్థుడే కదా. ఎందుకంటే ఇప్పుడు ఆయన మీద మస్తు విమర్శలు ఉన్నప్పటికీ ఆయన సమర్థుడు కాబట్టి ఆయన గొట్లాడే లీడర్ కావాలి కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా సీఎం. ఆయన గొట్లాడేటోడు కావాలి, ఆయన సరితూగేటట్టు వంటి వ్యక్తి కావాలి కాబట్టి రేవంత్ రెడ్డి అనేప్పుడు సీఎం అయ్యాడు. లేకపోతే ఎవరైనా చేసేది రేవంత్ రెడ్డిని పోగొడుతున్నావు, కేసీఆర్ పోగొడుతున్నావు, ఇద్దరు సమర్థులే అని చెప్తున్నా. ఇద్దరు కొట్లాడితేనే రేపు పొద్దున ఎవరికైనా బాగా జరిగేది. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు ప్రతిపక్షంలో ఉన్నారని చెప్పి నన్ను ఓడించారని చెప్పి డిసప్పాయింట్ అయ్యి ఇంట్లో కూర్చోడు ఆయన. ఆయన కూడా ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళ గురించి ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి అన్న అని చెప్పి కొట్లాడతాడు. రేపు పొద్దున కొట్లాడతాడు, కొడుకు వయసుడే అయితే కూడా కొట్లాడతాడు. పక్షపాత ఏం చూపించాడు, కొట్లాడతాడు. సో కొట్లాడినందుకనే మంచి ఇయ్యానికి ముందుకు వస్తాడు ఈ విధంగా. ఎందుకంటే ప్రజల సమస్యలు తెలుసుకోవాలి కదా, తెలుసుకోవడంలో ఇప్పుడు ప్రతిపక్షం సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఏమంటారు మరి మీ రాజకీయ ప్రస్థానం గురించి? రాజకీయ ప్రస్థానం అంటే ఏ విషయంలో? అంటే మీ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, మీరు ఏం చేస్తున్నారు, అసలు మీ బిజినెస్ ఏంది, మీకు ఇన్కమ్ సోర్స్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్, అది నా జాబ్. నాకు ఎక్స్ప్లోరర్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఒక టూరిజం బిజినెస్ ఉంది, అది నా బిజినెస్. నా ప్రొఫెషన్ వచ్చేసరికి లైక్ అడ్వైజర్స్, టాక్సేషన్ ఇవన్నీ నేను చూసుకుంటా, అది నా ప్రొఫెషన్. మీరు చదువుకున్నారా? నేను ఎంబీఏ అయిపోయినా. ఎంబీఏ చేసిన ఇప్పుడు టూరిస్ట్ చేస్తున్నావు, అంత బానే ఉంది కదా, మరి ఎందుకు రాజకీయంలోకి ఎందుకు? ఎందుకంటే చెప్పాను కదా, ఎదిరించేవాడు లేకపోతే ఎదిరించేవాడు రాజు అవుతాడు అని. ఎదిరించడానికి వెళ్తున్నాను. తను ఎదిరించడానికి వెళ్తే దానికి ఒక పద్ధతి ఉంటది. అవును, దానికి ఒక లెక్క ఉంటది. నువ్వు సభలు పెట్టాలా, మీటింగ్లు పెట్టాలా, 10 మందిని కూడేసుకోవాలా, అది ఓల్డ్ ప్రాసెస్. న్యూ ప్రాసెస్ ఏంది నాకు చెప్తా? ఇప్పుడు న్యూ ప్రాసెస్ ఏంటంటే వాట్సాప్ లో మెసేజ్లు పంపడమా? ఇప్పుడు మెసేజ్ వస్తుంది నాకు, నేను తీసుకుంటే మెసేజెస్ వాటన్నిటిని నేను ఒక లెటర్ రూపంలో రాసి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకే వెళ్ళేస్తాను మొత్తం. ఇదంతా ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా దగ్గర, ఒక లెటర్ అందిస్తే, ఒక పేపర్ ఇస్తే, ఒక కాగితం మీద 2-3 ముక్కలు రాస్తే నిజంగా సమస్య తీరుతుంది అనుకుంటా? సమస్య తీరకపోవచ్చు కానీ దాని గురించి డిస్కషన్ అవుతుంది. డిస్కషన్ అయితే తప్పకుండా. సమస్య తీరాలంటే ఏం చేయాలి? ఏ సమస్య ఇమీడియట్ గా తీరేది కాదు, దాని గురించి కొంచెం టైం పడుతుంది. ప్రతిదీ అది రీచ్ అవ్వడమే నా గోల్. అంతే, తీర్చడానికి నేను ఎవరు కాదు, ఎవరు కూడా దానికి అంత ముందు చూపించారు.
దాన్ని రీచ్ చేయడం, ప్రజల దగ్గర సమస్యలు ఉన్నాయి తెలుసుకొని దాన్ని పార్టీకి రీచ్ చేయడం వరకే నేను చూస్తాను యాజ్ ఎ మీడియం. అంటే ఇప్పుడు నీ వయసు 26, నువ్వు MBA కంప్లీట్ చేసినావు, నీకు ఓన్ గా కొంచెం బిజినెస్ పెట్టుకున్నావు, నువ్వు ప్రయత్నిస్తున్నావు, నీలాగా చాలా మంది ఉన్నారు ఇండిపెండెంట్ గా పోటీ చేసేవాళ్ళు హైదరాబాద్ లో, ఇక్కడ విలేజ్ తరఫున గానీ అర్బన్ రూరల్ లో చాలా మంది ఉన్నారు. నీలో ఉన్న ప్రత్యేకత ఏంటి? మాట్లాడడం, అందరు మాట్లాడతారు. సికింద్రాబాద్ లో ఆయన మొన్న పోటీ చేసింది బెంచ్ పూర్తి తరఫున, ఆయన బాగానే మాట్లాడతాడు. శేరిలింగంపల్లిలో ఒక పర్సన్ ఇప్పుడు నెవర్ గివ్ అప్ అంటే, ఇప్పుడు బరి లక్క ఉంది, తను కూడా పోటీ చేసాను స్టేట్ వైజ్ 2 స్టేట్స్ లో, తను ఫేమ్ అయ్యాడు. తను కూడా నేను అసలు ఊరుకునే ప్రసక్తి లేదు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ పోతే నేను MP ఎలక్షన్స్ లో పోటీ చేస్తాను అంటుంది. ఇట్లా మాకు స్పెషల్ గా అచ్యుతానందలో ఏముంది అని మేము అడుగుతాం. ఇప్పుడు వాళ్ళందరూ ఉండడం కూడా నాకు కూడా బెనిఫిట్ కదా. ఇప్పుడు ఒక్కసారి ఊహించుకుంటే, ఇప్పుడు మనం క్యాస్టిజం బేసిస్ లో చాలా మంది వెళ్తారు, ఇది మా క్యాస్ట్ కూడా ఓట్లు వేసుడు, మా రిలీజియన్ ఓట్లు వేసుడు నడుస్తుంది. మీరు ఏ రకంగా ఓట్లు దండుకుంటారు? నేను ఏ విధంగా అంటే ఎడ్యుకేటెడ్ కాన్సెప్ట్ నుంచి వెళ్తాం. ఒక్కసారి ఊహించుకుంటే అసెంబ్లీలో అందరు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటే, ఈ చిల్లర గొడవలు చిల్లర పంచాయతీలు అనేది నడవవు, ఈ ఫ్రీబీస్ అనేది అసలు కాన్సెప్ట్ బయటకు కూడా రాదు. మరి ఇప్పుడు అసెంబ్లీ చదువుకున్న వాళ్ళు ఎంతమంది పట్టాలు? చాలా మంది ఉన్నారు కదా. ఎంతమంది చదువుకున్నారు? వాళ్ళు ఎంతవరకు పనిచేస్తారు? ఎంతవరకు పనిచేస్తున్నారో మీరే చూడండి, మీరే చూడండి. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ ఓపెన్ చేసుకుని, అసెంబ్లీ సెషన్స్ అన్ని యూట్యూబ్ లో ఉంటాయి. ఎంతమంది అసెంబ్లీకి పోయి పండుకుంటారు, ఎంతమంది అసెంబ్లీకి పోయి ఫోన్లు వాడుతారు, ఎంతమంది గేమ్స్ ఆడుతారు చూడండి. అవి కూడా కనిపిస్తాయి అక్కడక్కడ, ఒక్కొక్క సెకండ్ బిట్టనా కనిపిస్తుంది మీకు. బట్ చూపివద్దని చెప్పి డిలీట్ చేయొచ్చేమో కానీ, ఎడిటింగ్ లో తీసేయచ్చు కానీ, అవి కూడా కనిపిస్తాయి. కొన్ని ఎంతమంది మాట్లాడుతున్నారో చూస్తే మిగతా వాళ్ళని ఇగ్నోర్ చేయొచ్చు కదా. 119 మంది ఉన్నారు కదా, 19 మంది మాట్లాడుతున్నారు అని చూడండి ఒకసారి మీకు తెలుస్తుంది. 100 మందిని పక్కకు పెట్టి 19 మంది నిజంగా మాట్లాడుతారు. వాళ్ళు మాట్లాడలేకపోతారా, లేకపోతే వాళ్ళకు మాట్లాడే అవకాశం ఇస్తలేరా? అదే మీరు, అది మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నారు. మాట్లాడగలరు, మాట్లాడే అవకాశం ఉంది కానీ మాట్లాడలేదు. ఎందుకు? ఆ పొజిషన్ లో నేను ఉంటే మాత్రం నేను మాట్లాడతాను. సేమ్ సిచ్యువేషన్, అంత సేమ్, సేమ్ అసెంబ్లీ, సేమ్ ప్రతిపక్షం, సేమ్ అధికార పక్షం, అయినా కానీ నేను మాట్లాడతాను. ఆ నోరు మూస్తాడు మాట్లాడతా, గొంతు మూస్తాడు మాట్లాడతా, ఎందుకంటే నేను తగ్గను, వాళ్ళు తగ్గుతారు. ఎందుకని మీరు మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నారు. అక్కడే మెయిన్ పాయింట్ అనేది వస్తుంది. ఎందుకంటే జనాలు చూసి కొడతారు. జనాలు కూడా అంత తక్కువలు కాదు, చూసి వాళ్ళు కొడతారు. నిజం చెప్పు, నిజంగా సక్సెస్ అవుతా అనుకుంటున్నావు పొలిటికల్ గా? తప్పకుండా అవుతాం. అంటే ఏ రకంగా బిలీవ్ చేస్తున్నావు? ఏ రకంగా అంటే, జనాలకు ఒకటి ఏంటంటే, పలానా వ్యక్తి పలానా పార్టీ నుంచి పోటీ చేస్తే నేను ఓటేస్తుండే అని ఒక పర్సెప్షన్ ఉంటది. రేపొద్దున ఆ పార్టీ నుంచి నన్ను పిలిచి టికెట్ ఇవ్వచ్చు, వాట్ ఎవర్ ద పార్టీ ఇట్ ఈస్. కొంచెం రెప్యూటెడ్ పార్టీ అనుకుందాం మీకు తెలిసినంత వరకు, కొంచెం జాతీయ పార్టీ వస్తుంది అనుకుందాం, రాష్ట్రీయ పార్టీ పక్కకు పెట్టి జాతీయ పార్టీ నుంచి ఇస్తారనుకుందాం, వాళ్ళే పిలిచి ఇవ్వచ్చు నాకు. ఇండైరెక్ట్ గా బీజేపీ అని ఏంటిస్తున్నా? అలా జాతీయ పార్టీ రెండు ఉన్నాయి కదా, కాంగ్రెస్ కూడా జాతీయ పార్టీ, వాళ్ళని మర్చిపోద్దు మనం. అంటే కాంగ్రెస్ బీజేపీ రెండు అనుకోవచ్చు? కాంగ్రెస్ బీజేపీ రెండు అనుకోవచ్చు కదా. అంటే బీఆర్ఎస్ అయితే అది కూడా ఇవ్వచ్చేమో, రాష్ట్రీయ పార్టీ అది. బాగా తెలియగా మాట్లాడుతున్నావు. అది రాష్ట్ర పార్టీ, అది కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు అది కూడా జాతీయ పార్టీ అవుతుంది, భారతీయ రాష్ట్ర సంవిధానం పెట్టారు. ఒక తెలంగాణలో పోటీ చేస్తావు, పోయి ఆంధ్రాలో కూడా పోటీ చేస్తావు. ప్రజెంట్ అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ అయిన తర్వాత దాన్ని బట్టి పుట్టి పెరిగింది. ఇక్కడ నేను కుమ్మెరా గ్రామం, రంగారెడ్డి జిల్లా కింద. రంగారెడ్డి జిల్లా, అక్కడ ఎందుకు పోటీ చేయట్లేదు? మరి అక్కడ చెవెల కాన్స్టిట్యున్సీ ఎస్సీ కోటకు రిజర్వ్ ఉంది, అండ్ ఇక్కడ హైదరాబాద్ లోనే మొత్తం రిజర్వ్ ఉంది కనుక. ఇక్కడ హైదరాబాద్ లో కుప్పటిపల్లి. పుట్టి పెరిగింది ఎక్కడ? హైదరాబాద్. హైదరాబాద్ కానీ నేటివ్ అక్కడ. నేటివ్ అక్కడ, నేటివ్ అక్కడ. ఎందుకు కుక్కట్పల్లి ఎందుకు చూస్ చేసుకున్నావు? నాకు అక్కడే ఉండేది, నేను అక్కడే పెరిగినా. ఓన్లీ రీజన్ అదేనా, లేకపోతే కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ అక్కడ ఉంటారు ఇంపాక్ట్? అలానే ఏం లేదు, అక్కడే ఉన్నాను, ప్లస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నాను, వన్ ఆఫ్ ద రీజన్ అది. జేపీని ఏమన్నా ఆదర్శంగా తీసుకున్నావు? జయప్రకాష్ హాలిడే చాలా గొప్పోడు ఆయన. అంటే ఆదర్శంగా ఎందుకు స్పెషల్ కుక్కట్పల్లి చూస్ చేసుకొని నువ్వు కూడా అట్లా ఒక ప్రజాయక్త పార్టీ తరఫున వస్తున్నావు? అవును, ఆదర్శంగా అంటే యా, లైక్ అతను చాలా గొప్ప వ్యక్తి ఒక స్టేజ్ లో. మరి అంటే ఆయన గొప్ప వ్యక్తి అని మీరే చెప్తున్నారు, ఆబ్వియస్లీ గొప్ప వ్యక్తి. ఒక స్టేజ్ లో ఆయన విసుగు చెందిపోయింది రాజకీయంలో. అవును, మీకు తెలుసా? తెలుసు. ఇక వీళ్ళు మారరు, వీళ్ళతో కాదు అని చెప్పేసి అవును ఆయన కొంత సైడ్ అయింది. అవును, తెలుసు. మరి మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు జనాలు ఎలా అంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ పాలిటిక్స్ తీసుకుందాం, ఓకేనా? ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు జగన్ మామయ్య తీసుకుందాం మనం, ఓకేనా? జగన్ మామయ్య అంటే అందరు మామయ్య అంటారు ఆయన. జగన్ మామని మా కూడా మామయ్య, మొత్తం ఏపీ అందరికి మామయ్య ఆయన, ఓకేనా? ఆయనది ఈ ఏమంటారు, అప్పుడప్పుడు తప్పులు మాట్లాడుతుంటాడు, చిన్న చిన్న ఎర్రర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ స్టేజ్ మీద, వాటిని వైరల్ చేసేది కదా జనాలు, యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ వీటిని తీసి వైరల్ చేసేసారు. సేమ్ పాయింట్ ఆఫ్ టైం కోవిడ్ వచ్చి ఇంపాక్ట్ అయినప్పుడు మన దేశంలోని అన్ని స్టేట్స్ కన్నా ది బెస్ట్ ట్రీట్ చేసింది ఏపీ స్టేట్. దాన్ని ఎవరు పట్టించుకోలేదు, ఎవరు వైరల్ చేయలేదు.
ఏపీ స్టేట్ అన్న? అవును. తెలంగాణ కాదు, ఇట్లా బెస్ట్ ట్రీట్ చేసింది ఏపీ స్టేట్. ఏ రకంగా చెప్తాను, ఇన్ టర్మ్స్ ఆఫ్ రిసోర్సెస్, అక్కడ రన్ అయినంత అంబులెన్సెస్, అక్కడ రన్ అయినంత హాస్పిటాలిటీ, అక్కడ రన్ అయిన సిస్టమ్ అంతా. ఈ కే స్టేట్ లో అంతగానో రన్ అవ్వలే, 24/7 ప్రతి ఒక్కరు వర్క్ చేసారు అక్కడ. అక్కడ ఉన్న మెడిసిన్ ఫెసిలిటీస్ వేరే వేరే దగ్గర ప్రపంచంలోనే కోవిడ్ వ్యాక్సిన్ ఎక్కువ రిడ్యూస్ చేసింది మేమే హైదరాబాద్ నుండి అయింది అని చెప్పేసి వ్యాక్సిన్స్ ఇచ్చారు. ఎంత కేర్ వచ్చింది, ఎంత లైన్స్ ఫామ్ అయినాయి, ఎంత హాస్పిటల్ అయింది, అది కూడా చెక్ చేయాలి లిస్ట్. ఎందుకంటే మేజర్ గా జనాభా మనకు, అవును, మనకు క్యాపిటల్ ఉంది, వాళ్ళకి లేదు, జనాలు హైదరాబాద్ లో ఉన్నారు కనుక అదొక రీజన్ అయింది. అక్కడ కూడా జనాభా ఉన్నారు, అక్కడ కూడా జనాభా ఉన్నారు, అక్కడ ఇంటింటికి వెళ్ళి మరి వైద్యం చేసారు, ఇక్కడ అట్లా జరిగిందా, మీ ఇంటికి వచ్చారా, మీ ఏరియాలో ఎవరైనా డాక్టర్లను చూసిరా, జస్ట్ అనలైజ్ చేసుకుంటే అక్కడ అంతగానం చేసినప్పుడు జనాలకు ఏంటంటే ఏది నెగటివ్ గా చూపిస్తే అది బాగా మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మీరు జగన్ పాలనను అభినందిస్తున్నారా లేకపోతే అభినందించట్లేదా? నేను అభినందిస్తున్నాను, ఓపెన్ గా చెప్తాను, ఓపెన్ గా. మీకు గవర్నమెంట్ నచ్చింది? నచ్చింది, నచ్చింది. నేను అక్కడ ఆయన కాదు, లేదు, మీరు అక్కడ ఆయన కాదు, తెలంగాణనే, మీరు తెలంగాణనే పెరిగిండ్రు, తెలంగాణ రాజకీయంగా పోటీ చేస్తారు, అయినా మీకు జగన్ పాలన నచ్చింది? నచ్చింది 100%. 100% ఏకీభవిస్తున్నా? ఏకీభవిస్తున్నా. మళ్ళీ అడుగుతున్నా, ఏకీభవి ఏకీభవిస్తున్నారు కదా. ఇందాక మీరు ఏం చెప్పిండ్రు నాకు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉచితాలు పెట్టడం వల్ల ప్రజలకు భారం అవుతుంది, బరువు అవుతుంది, మళ్ళీ తెలంగాణకి అప్ అవుతుంది, తెచ్చి మన మీద నెత్తి మీద పడుతుంది అన్నారు కదా. మరి ఇప్పుడు ఉచితాల కాన్సెప్ట్ చూసుకుంటే ఓవరాల్ గా దేశంలో ఎక్కువ చేస్తుంది ఆంధ్రప్రదేశ్. అది ఎక్కడ లిమిట్ చేస్తుందో కూడా చూసుకోవాలి స్ట్రక్చర్, అది ఎవరికి ఇస్తుంది? ఎవరికి ఇస్తున్నారు మీరు చెప్పండి. సరే ఇప్పుడు పింఛన్లు ఉన్నాయి, ఇక్కడ ఏ స్టేట్ లో అయినా సరే లైన్లు కట్టి ఒక ఆఫీస్ పోయి తెచ్చుకోవాలి. ఆయన వాలంటీర్ సిస్టమ్ పెట్టి డోర్ కొట్టి మరీ ఇప్పిస్తుంది. ఎవ్రీ మంత్ ఫస్ట్ కి మీకు జీతం టైం కి వాడుతుందో పడదో కానీ పెన్షన్ మాత్రం టైం కి అందుతుంది. అకౌంట్లలో డబ్బులు వేస్తుంది కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ. అవును, డైరెక్ట్ అకౌంట్ వేస్తుంది. మరి మీరు బస్సు టికెట్ ఫ్రీగా ఇస్తేనే దీన్ని తప్పు పడితే, అవును, ఏకంగా అకౌంట్లలో 10-15,000 డబ్బులు వేస్తే, అవును, మరి అది ఇంకెంత పెద్ద నష్టాన్ని చేకూరుస్తుంది రాష్ట్రానికి. రాష్ట్రానికి నష్టం అంటున్నారు కదా, ఆయన ఎవరికి ఇస్తున్నాడో కూడా చూడండి. ఆయన సెగ్మెంటేషన్ చేసుకుని ఆల్రెడీ ఫిల్టర్ చేసి పెట్టుకోండు. మన దాకా అందరికి అని చెప్పలేదు, అతను అందరికి రావట్లేదు. మీరు ఒకసారి వెళ్ళి చూస్తే ఏపీ పొలిటిక్స్ స్ట్రక్చర్ చూసుకుంటే, గ్రాఫ్ తీసుకుంటే, ఎవరికైతే అండర్ పోవర్టీ లేదంటే పోవర్టీ లైన్ లో ఉన్నారో వాళ్ళకు మాత్రమే అందుతుంది. ఆయనకు తెలియకుండా కొన్ని వేరే వాళ్ళకి అందుతుంది, అది వేరే విషయం. అది ఆయన దాకా ఇంకెళ్ళలేదు, వెళ్తే అది కూడా కట్ చేస్తాడు. వేరే వాళ్ళకంటే ఉన్నోళ్ళకి, అంటే ఎవరు మీకు తెలిసిన వాళ్ళ పేరు, డబ్బులు వాళ్ళకి అనుకోండి, అంటే ఎవరు వాళ్ళు, ఎవరు కావచ్చు, ఎవరు కావచ్చు అంటే ఎవరైనా పేర్లు ఏమైనా తెలుసా, ఎమ్మెల్యేనా, ఎంపీయా, లేకపోతే ఎవరైనా కావచ్చు రాండమ్ గా. ఇప్పుడు లేని వాళ్ళకి ఇద్దామని పెట్టుకోండు, ఇప్పుడు ఇంటికి కారు ఉంటే రేషన్ కార్డు కట్ అన్నాడు, ఓకేనా, మీకు రేషన్ కట్ ఇంటికి కారు ఉంటే, ఓకేనా, కారు ఉన్న వాళ్ళకి కూడా రేషన్ వస్తుందేమో, వాళ్ళు వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకోకుండా వేరే పేరు మీద చేసుకోరు, లేకపోతే తెలియకుండా మెయింటైన్ చేస్తున్నావు, ఏదైనా కావచ్చు రీజన్. అంటే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఒక లిమిటెడ్ టు రిసోర్సెస్, ఇంటి కారు వాళ్ళకి ఇవ్వకూడదు, ఇవ్వకూడదు. అది రైట్ అంటున్నారా మీరు? రైట్ రాంగ్ అనేది నేను చెప్పలేము. మీ ఉద్దేశం కార్ ఉంది, కార్ మెయింటైన్ చేయగలుగుతారంటే నేను 1 రూపాయి కిలో బియ్యం ఎందుకు? క్యాబ్ నడుపుకునే వ్యక్తి ఉంటాడు, డ్రైవర్, ఆయన నెలకు 20,000 మిగులుతాయి. మరి అట్లా అంటున్నారు, ఇప్పుడు క్యాబ్ డ్రైవర్లు అందరు కడుపు కొట్టినట్టే కదా. క్యాబ్ డ్రైవర్ అని పెట్టలేదు, ఇంటికి ఓన్ కార్ ఉంటే అని పెట్టింది, కార్ క్యాబ్ అని పెట్టలేదు. క్యాబ్ సెపరేట్ కిందకి, ఇప్పుడు నేనే డ్రైవర్ అనుకోండి, ఒక కార్ కొనుక్కుంటా, అది టాక్సీ చేసుకుంటా, దానికి మీకు అప్పుడు వర్తించదు కాన్సెప్ట్. అంటే మీ సొంత కార్ అనే పెట్టింది కానీ మీకు క్యాబ్ క్యాబ్ కార్ పెట్టలేదు, దాని కొంచెం స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేసింది. జగన్ పాలనలో అంతగానం ఇక్కడ మన తెలంగాణలో కాదు కానీ స్వయంగా వాళ్ళ రాష్ట్ర పాలన, వాళ్ళ రాష్ట్రం ఎవరైతే ఓట్లు వేసి ఎన్నుకున్నారో వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళే బాధపడుతున్నారు, వాళ్ళే విమర్శలు. యూట్యూబ్ లో లైవ్ లో ఏమున్నది? ఇప్పుడు వెళ్ళి నెక్స్ట్ ఎలక్షన్స్ చూసుకుంటే హైయెస్ట్ మెజారిటీ తో గెలిపిస్తారు, మళ్ళీ హైయెస్ట్ మెజారిటీ రాసి పెట్టుకుని క్వాలిటీ బయట ఆల్రెడీ హైయెస్ట్ తోటే గెలిచిండు, ఇప్పుడు ఇంకా హైయెస్ట్, ఇంకా హైయెస్ట్ తో గెలిపిస్తారు, ఇంకా అంటే ఇంకా హైయెస్ట్. ఏ రకంగా చెప్తున్నా? ఎందుకంటే పట్టించుకునే నాదుడే లేని టైంలో ఆయన వచ్చిండు, ఎందుకంటే ఆయన గురించి అంత తెలియదు నాకు. చంద్రబాబు పట్టించుకోలేదా జనాలు? అది జనాలు చెప్తారు, ఇప్పుడు చెప్తారు, ఎలక్షన్స్ లో చెప్తారు, అంతేనా? ఎలక్షన్స్ లో చెప్తారు, ఎందుకంటే జనాలకు ఉన్న పవర్, ఓటింగ్ పవర్ ఎలక్షన్స్ లో చెప్తారు. దాని గురించి మనం కామెంట్ చేయలేము. ఆంధ్ర ఎలక్షన్స్ పైన చూసుకుంటేనే పట్టించుకోలేని టైంలో జగన్ వచ్చి ఆదుకున్నంటే, అసలు తెలంగాణ అంటే ఒక కరువు ప్రాంతము, ఒక అణగారిన వర్గాల ప్రాంతము, అడుగున పడిపోయిన ప్రాంతము. మీరు ఏదైతే పోవర్టీ లైన్ అన్నారో అండర్ పోవర్టీలో ఉన్న ప్రాంతంగా తెలంగాణలో ఎన్నో జిల్లాలున్నాయి. అవును, ఫ్లోరైడ్ బాధ గానీ, నీళ్లు గానీ, కరెంటు గానీ, ఏ రకంగా చూసుకున్నా కూడా మరి అటువంటి తెలంగాణను ఇంత అద్భుత పదంగా తీసుకొచ్చింది కూడా కేసీఆర్ గారు కదా. అవును, why you don't choose TRS? నేను ఏ చూస్ చేసుకోను, పార్టీ షుడ్ చూస్ మీ. I won't choose party, party should choose me. ఇప్పుడు ఏ పార్టీ నుంచి టికెట్ వచ్చినా నేను పోటీ చేస్తాను, ఏ కాన్స్టిట్యూయెన్సీ అయినా సరే.
అంటే మరి మీరు ఆంధ్రాలో అంత సపోర్ట్ చేస్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీకి అంత బిలీవ్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు కేసీఆర్ గానీ బీఆర్ఎస్ గానీ బిలీవ్ చేయట్లేదు? నేను బిలీవ్ చేయట్లేదని ఎప్పుడు చెప్పలేదు. మరి బిలీవ్ చేస్తే మీరు బిలీవ్ అంటే నడవచ్చు కదా. ఏ విషయంలో? పొలిటికల్ గా. ఎంప్లాయ్మెంట్ మీరు వాళ్ళతో ఉండి కూడి ఫైట్ చేయొచ్చు కదా, వాళ్ళని అడగొచ్చు కదా. ఉన్నోళ్ళు ఏం చేసేది? మీరు ఉన్నోళ్ళు సరిగ్గా చేయట్లేదని కదా మీరు రాజకీయంలోకి వస్తుంది. ఉన్నోళ్ళు ఏం చేయట్లేదని మీరేం చేయకపోతే మరి జనాలు ఉన్నోళ్ళు ఏం చేయట్లేదని ఓడించారు జనం. వాళ్ళు ఏమైనా చేసింటే ఓడించేవాళ్ళు కాదు కదా. సింపుల్ గా ఉన్నోళ్ళు ఏమైనా చేసింటే ఓడించేవాళ్ళు ఎందుకు అవుతారు, జనాలు ఎందుకు ఓడిస్తారు? ఆబ్వియస్లీ గెలిపించుకుంటారు కదా. బాగుంది అంటే అట్లే ఉండాలని కోరుకుంటారు. ఎవరైనా మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలనే నిదానం. మార్పు కోరుకున్న జనం ఎందుకు? ఏ విషయంలో మార్పు? కాంగ్రెస్ వచ్చింది మార్పు వస్తుంది అనుకుంటున్నారా? ఈ 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిన దానికంటే ఎక్కువ మార్పు తీసుకొస్తుంది అనుకుంటున్నారా? వాళ్ళు రావాలి అన్నారు, వచ్చింది. మార్పు వస్తుందో చూడాలి. రాకపోతే మళ్ళీ మార్చేస్తారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మార్చేస్తారంటే ఎవరికి ఇస్తారు అనుకుంటున్నారు? మన దగ్గర ఇంకా 4-5 కొత్త పార్టీలు వస్తా, కొత్త పార్టీలకు కూడా ఇవ్వచ్చు. కొత్త పార్టీలకు చెప్పలేదు తెలంగాణలో, చెప్పలేము. డిపెండ్స్ ఆ టైంలో ఏదైతే ఇంపాక్ట్ ఉందో, ఎవరు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. జనాలు నమ్మడం ఇంపార్టెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. వాళ్ళు నమ్మితే ఎవరినైనా గెలిపిస్తుంటారు. అట్లా అంతెందుకు? మన బీజేపీ అనుకుందాం ఎగ్జాంపుల్, ఒక్క సీట్ తో స్టార్ట్ చేశారు అసెంబ్లీలో. మీకు ఐడియా ఉందా ఒక్క సీట్ తోటి ఇప్పుడు ఎలా ఉందో సిచ్యువేషన్ చూసారు కదా. సింపుల్, ఏదైనా ఒక్కడితోటే మొదలవుతుంది, ఒక్కడిగానే మొదలవుతుంది. మొన్న సిపిఐఎం ఒక్క సీట్ తో గెలిచింది చూసారా? ఒక్కడే మొదలైంది. ఎన్న కలుస్తారనే కాంగ్రెస్ అలయన్స్ లో ఏదైనా కావచ్చు, ఒక్కడే మొదలు పెట్టినా పొద్దున ఒక్కడితోటే మొదలవుతుంది. కేసీఆర్ గారు ఒక్కడే స్టార్ట్ చేసింది ఉద్యమం, దానితో పాటు టీం ఉంది కానీ ముందలోనే నడిపించింది ఒక్కడే కదా. ఏదైనా ఒక్కడితోటే మొదలవుతుంది, ఇక్కడ ఒక్కడే నేనే అంతే. అంటే మీకు ఒక తెలంగాణ రాష్ట్ర సీఎం కావాలని విజన్ గట్ల ఏమన్నా? నేను సీఎం పిఎం పదవుల గురించి అని కాదు, ప్రాబ్లమ్ సాల్వ్ చేసే పర్సన్ కావాలనుకుంటున్నాను. అంటే పెద్ద పెద్ద సీఎంల తోటి ఇప్పుడు కంపారిజన్ చేసి మళ్ళీ నేను ఒక్కనే అన్నారు కదా. అవును, అట్లా గిట్ల ఏమన్నా? అంటే ఒక్కని కూడా ఆపరేట్ చేయడానికి ఉండొచ్చు, చెప్పలేము. ఇప్పుడు సలహాదారులనే సీఎం లు కొందరు పెట్టుకుంటారు. వాళ్ళు పెద్ద గొప్ప చదువుకున్న వాళ్ళే కావాలని వాళ్ళు ఒక మైండ్ సెట్ లో ఉన్నారు. ఎందుకు గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళని ఎందుకు తీసుకోరు? గ్రౌండ్ లెవెల్ ఉన్న వాళ్ళకి బాగా తెలుసు గ్రౌండ్ లో ఏమైతుంది అండి, వెనకాలేం జరుగుతుంది, ముందలేం జరుగుతుంది. గొప్పగా చదివారు, ఏసీ రూమ్ లో పనిచేస్తున్న తీసుకుంటా అంటే వాడికి ఏసీ రూమ్ లో ఉన్న వాళ్ళు వచ్చి ఏం చెప్తారో వాళ్ళకి అదే తెలుస్తుంది. బయట వరకు అయితే వాళ్ళు వెళ్ళలేరు. సో బయట వరకు వెళ్ళి తెలుసుకునేదే కావాలి. అంటే అటువంటి వ్యక్తిని నేను అంటున్నాను, అటువంటి వ్యక్తిని నేను బయట వరకు వెళ్ళి తెలుసుకుని వస్తాను. సరే, అంటే మీరు రాజకీయంగా వస్తే జనాలకి ఏం న్యాయం చేస్తారు స్పెసిఫిక్? ఇప్పుడు అంటున్నారు అందరిని తప్పు పడుతున్నారు, సొసైటీలో చాలా తప్పులు ఉన్నాయంటున్నారు, మీరేం చేస్తారు స్పెషల్ గా వస్తే? ఇప్పుడు మనకి తప్పుల్ని తప్పులన్నాను లైక్ సమస్యలు అని చెప్తా. సమస్యలు ఇప్పుడు సమస్యలు పరిష్కరించాలి, ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రజా దర్బార్ తీసుకున్నాం, కొత్తగా పెట్టారు. ప్రజా దర్బార్ సూపర్ బాగుంది అని మీరు అంటారు, బాగాలేదని నేను అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఒక కంపెనీ వైజ్ గా అనుకుందాం మనం. నేను కంపెనీ డైరెక్టర్, నా కింద ఒక సిఇఓ ఉన్నాడు, ఆయన కింద ఒక ఆపరేషన్ మేనేజర్స్ 10 మంది, ఆ 10 మంది కింద సీనియర్ మేనేజర్స్ 100 మంది, ఆ సీనియర్ మేనేజర్స్ కింద సూపర్వైజర్లు 600 మంది, ఆ సూపర్వైజర్ల కింద ఎంప్లాయీస్ ఒక టీమ్ లీడర్స్ 1000 మంది, వాళ్ళ కింద ఎంప్లాయీస్ 10,000 మంది అనుకున్నాం. సో ఒక చైన్ ఆఫ్ మేనేజ్మెంట్, నేను ఒక్కని డైరెక్టర్, నా కింద ఒక్క సీఈఓ, ఓకేనా? ఎంప్లాయీస్ వచ్చి ఆ టీమ్ లీడర్ని వదిలేసి, మేనేజర్ని వదిలేసి, సీనియర్ మేనేజర్ని వదిలేసి, హెచ్ఆర్ని వదిలేసి, వీళ్ళందరిని వదిలేసి సీఈఓకి వచ్చి డైరెక్ట్ కంప్లైంట్ ఇస్తారు అంటే దాని అర్థం ఏంటి? సీఈఓ కానీ డైరెక్టర్ కానీ నాకు కంప్లైంట్ ఇస్తారు, ఏదో ఒక ప్రాబ్లం ఉంది కంపెనీలో, ఇది ఇష్యూ ఉంది, వాట్ ఎవర్ ఇట్ ఇస్, చాయ్ మిషన్ పనిచేస్తలేదు అనుకుందాం, లేదంటే బల్లీలు వస్తున్నాయి కంపెనీలకు, ఏదైనా కానీ సమస్య ఏదైనా కానీ చిన్నదైనా పెద్దదైనా నా దాకా కంప్లైంట్ వస్తుంది అంటే ప్రాబ్లం ఏంటి? కిందున వ్యవస్థ అంతా ఏం బీక్తుంది, కిందున్న వాళ్ళందరూ ఏం బీక్తురు? నా దాకా వచ్చింది, ఓకే నేను సాల్వ్ చేస్తా, ఐఎమ్ రెడీ, నాకేం ప్రాబ్లం లేదు. కిందున్న వాళ్ళందరూ ఏం బీక్తు? కొన్ని ఏం బీక్ అన్నప్పుడు నువ్వేం బీక్తు? వాళ్ళని ఏం చేయకుండా నువ్వేం బీక్తున్నావు అని అడుగుతా. సింపుల్, కంపెనీలో ఇంత పెద్ద పొజిషన్ లో కూర్చున్నప్పుడు కిందున్న వాళ్ళని పని చేయించే రెస్పాన్సిబిలిటీ మనది. అది కాదు, మీ పనులన్నీ నాకే తెచ్చి పెట్టడం నేను చేస్తా అంటే అది చెప్పాల్సిన పని అవుతుంది. ఎట్ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు వాళ్ళు అంటున్న విషయం ఏంటంటే, ఇట్లయితే జనాలకు క్లోజ్ గా ఉంటాం, జనాల సమస్యలు మాకు తెలుస్తాయి. గతంలో చూసుకున్న ఆరోగ్యశ్రీ గానీ ఇవన్నీ కూడా రాజశేఖర్ గారు తీసుకొచ్చింది కూడా, జనాల సమస్యలు నేరుగా విన్నప్పుడు అందరూ గుండెజబ్బు ఎప్పుడైనా సరే గౌరవం రాజశేఖర రెడ్డి గారిది, ఆయన కాన్సెప్ట్ అనేది ఎంత డిఫరెంట్. ఆయన రచ్చబడ్డానికి కార్యక్రమం ఇంట్రొడ్యూస్ చేసి ప్రతి చోట నేనే ఉంటా అని చెప్పలేదు ఆయన. ఎక్కడెక్కడ కాన్స్టిట్యున్సీకి తగ్గట్టు, ఎక్కడెక్కడ మండలాలకు తగ్గట్టు వాళ్ళ టీమ్ ని పెట్టి తెలుసుకున్నాడు. ప్రతి చోట ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, మీరు ఒకసారి వీడియోస్ కానీ ప్రీవియస్ చూసుకుంటే. సో అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి నేరుగా జనాలను ప్రతి చోట వెళ్ళాల్సిన అవసరం ఇది తప్పు అంటారు? ప్రతి చోటుకి వెళ్ళొద్దు అంటున్నా నేను, ప్రతి ఒక్కరు ఆయన దగ్గరకు రావద్దు అంటున్నా. ఇప్పుడు ఎవరో నేనే ఉన్నా, కరీంనగర్ నుంచి వచ్చిన అనుకుందాం, నేను అక్కడ నుంచి ఇక్కడ దాకా ఎందుకు రావాలి? నాకు ప్రాబ్లం ఉంది, మా
మా ఊరంతా ఏదో వరదలు వచ్చినాయి అనుకుందాం మామూలుగా, అక్కడ నుంచి ఇక్కడ దాకా ఎందుకు రావాలి? మా ఊర్లో సర్పంచ్ ఉండా, అక్కడ కార్పొరేటర్ ఉంటాడేమో, కార్పొరేటర్ అనుకుందాం, కార్పొరేటర్ ఉండు, ఎంపీటీసీఓ, జెడ్పీటీసీఓ, మేయరు, మన ఎమ్మెల్యే, అక్కడికి ఒక మినిస్టర్ కూడా ఉంది అనుకుందాం, లేకపోతే ఎంపీ ఉన్నాడు నియర్ బై, ఇంతమందిని వదిలేసి సీఎం దగ్గరికి ఎందుకు రావాలి? వీళ్ళందరూ ఏం చేస్తారు మరి? పోనీ వచ్చినా నేను సరే, వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు అని అడుగుతున్నాను సింపుల్ గా. వీళ్ళందరూ ఏమైనా చేస్తే ఆయన దగ్గరికి ఎందుకు పోతాం? అంతే కదా. సో యంత్రాంగం సరిగ్గా పనిచేయనప్పుడు, సరిగ్గా పనిచేయనప్పుడు ఇలాంటివి పెట్టాల్సి వస్తుంది. ఇవి సింపుల్ ఐడెంటిఫికేషన్ ఏంటంటే, మా టీం వాళ్ళు పనిచేయరు, నా దగ్గరికి రండి అని చెప్తున్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నాను. అంటే వాళ్ళు ఏం చేసినా చేయకుండా నేను చూసుకుంటా, నేను కవర్ చేస్తా, నేను మేనేజ్ చేస్తా అని చెప్పడానికి ఇవి వర్కౌట్ అవుతాయి. అంతేగాని ఈ ఉచితాలు కానీ, ఈ డైరెక్ట్ నేనే చూసుకుంటా అన్ని అనేది కానీ, అన్ని వర్కౌట్ అయ్యేటివి కాదు. ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో, మా కాన్స్టిట్యున్సీలో 400,000 మంది అందులో 10% అనుకుంటే 40,000 మంది, 40,000 మంది వచ్చి ఒకటేసారి ప్రజా దర్బార్లోకి వస్తే ఎవరి సమస్యలు ఏంటారో, ఎవరి సమస్యలు పరిష్కరిస్తారు? అంతే కదా. అదే ఎమ్మెల్యేలను బొమ్మనండి, మండలానికి ఒక దగ్గర ఒక రోజు ఒక మీటింగ్ పెట్టండి, ఏదైనా ఒక ప్లేస్, వీకెండ్ తీసుకుంటే స్కూల్స్ ఫ్రీగానే ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్స్, అందులో పెట్టుకోండి, సెక్యూరిటీ పెట్టుకుంటారో పెట్టుకోండి, రండి ప్రజల్ని పిలిపించుకోండి, వాళ్ళ దరఖాస్తులు తీసుకోండి, ప్రాబ్లమ్స్ తీసుకోండి, అన్నింటిని కూర్చొని ఫిల్టర్ చేయండి. ఓ రోజు వెళ్ళి సీఎంని కలిసి ఇవి మా మండలాలలో ప్రాబ్లమ్స్, ఇవి మా కాన్స్టిట్యూన్సీ ప్రాబ్లమ్స్ అని ఇవ్వండి. అప్పుడు ఆయన చూస్తే ఒక అర్థం ఉంటుంది, వీళ్ళు పనిచేస్తారు, వీళ్ళు ఏమైనా చేస్తారు, వీళ్ళు ప్రాబ్లమ్స్ తీసుకొస్తారు, నేను సాల్వ్ చేయనా లేదా, ఈ విధంగా చూసుకుంటారు. అంతేగాని డైరెక్ట్ జనమే ఆయన దగ్గర పోతే ఇచ్చిన దాంట్లో ఎన్ని పరిష్కారం అవుతాయి? ఇచ్చారు 1000 ఇచ్చారు అనుకుందాం, ఎన్ని అవుతాయి? వాళ్ళు ఒక్కడన్నా అవుతుందా? ఆ జనాలకు కూడా తెలుసు హరీష్, ఒక్కడన్నా అవుతుందా? మరి యంత్రాంగం నిజంగా సరిగ్గా నడవాలి అంటే ఏ విధంగా ఉండాలి? గవర్నమెంట్ పాలసీస్ సిస్టమ్స్ అని కాదు, పైన ఉన్న వ్యక్తి, ఆ పెద్ద కుర్చీలో కూర్చున్న వ్యక్తి గట్టిగా ఉండి ఈయన మనకు పని చేయకపోతే తీసేస్తాడని ఒక కాన్ఫిడెన్స్ అష్యూరెన్స్ ఇస్తే కింద పక్క పని చేస్తాడు. మీరు కంపెనీలో ఉన్నారు, ఏదో కంపెనీలో పని చేయకపోతే నేను తీసేస్తాను, ఒకటి కాన్ఫిడెన్స్ ఉంది మీకు, పని చేస్తారా చేయరా? సింపుల్ కేస్. ఇక్కడ ఆ సిస్టమ్ లేదు కదా, పని చేయకపోతే నేను తీసేస్తా, రాజీనామా చేపిస్తా అంటే ఎందుకు పని చేయడం? సచ్చినట్టు పని చేస్తాడు, మాకు 5 ఏళ్ళు గ్యారంటీ ఉంది, మేము కూర్చొని తినొచ్చు అన్నప్పుడు వాడు ఎందుకు పని చేస్తాడు? సేమ్ ఉచితాలు ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ కూడా అంతే, సేమ్ కాన్సెప్ట్, ఏం డిఫరెన్స్ లేదు. అది ఎలా ఇంప్లికేబుల్, ఇది ఎలా కూడా అలా ఇంప్లికేబుల్. 5 ఏళ్ళు నా గ్యారంటీ ఉన్నప్పుడు నేను పని చేయను అంతే. సరే, నీ విషయాలు చెప్తున్నావు కదా, ఖచ్చితానంద గోల్ ఏంది, డ్రీమ్ ఏంది అంటే? డ్రీమ్ ఏంది, గోల్ ఏంది అంటే, మీరు ఇందాక అన్నారు కదా సీఎం అవ్వాలనుకుంటున్నారా అని, సీఎం కాదు పిఎం అవ్వాలను. జోక్ అయిపోయిన అవ్వాలని లేదు, సీరియస్ గానే నేను పిఎం అవ్వాలనుకుంటున్నాను. మా వాళ్ళు కూడా నవ్వుతారు. నవ్వని పర్లేదు, ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 చెప్పాను కదా సింపుల్ గా. నేను కూడా అలానే పిఎం అవ్వాలి. మరి సీఎం కావాలి, పిఎం కావాలి అంటే అది చిన్న విషయం కాదు. చిన్న విషయం కాదు, టైం పడుతుంది, పడని టైం. మరి నువ్వు నీ వ్యాపారం నువ్వే చేసుకుంటున్నావు. అవును. నీ పనిలో నువ్వే ఉన్నావు. అవును. ఎలక్షన్లో వచ్చినప్పుడు నామినేషన్ చేసినావు, పోటీ చేసినావు. అవును. ఏదో సమస్యలు తీసుకొని ఒక లెటర్ రాసి సీఎం కు పంపించినావు. అవును. ఇట్లే చేస్తే పిఎం అయితే అనుకుంటున్నావు? ఈ సిస్టమ్ మారుద్దాం, స్ట్రాటజీస్ మారుస్తాం, డే టు డే అప్డేట్ అవుతుంది కదా. అన్ని రకాలుగా, ముందు ప్రతిది కూడా ఆఫీస్ పోయి దరఖాస్తులు ఇవ్వాల్సిన సిచ్యువేషన్, ఇప్పుడు ఆన్లైన్ లో కూడా అప్లై చేయవచ్చు. అలాగే నేను సిస్టమ్ మారుస్తూ వెళ్తూ ఉంటాను, ఒక్కొక్కసారి ఒక్కొక్క స్ట్రాటజీ యూజ్ చేస్తాం, ఒక్కొక్కసారి ఒక్కొక్క మెథడాలజీ ఇంప్లిమెంట్ చేస్తాం, ఆ విధంగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అవ్వకపోవచ్చు, 10 ఏళ్ళకి, 20 ఏళ్ళకి, 30 ఏళ్ళకి, 50 ఏళ్ళకి, ఎప్పటికైనా కావచ్చు. ఇప్పుడు నీకు చిన్న విషయం చెప్తా, నువ్వేం పెద్ద కోటీశ్వరునివి కాదు, మొత్తం రాష్ట్ర నాయకుని కూడా కాదు. అవును. మరి నువ్వు పిఎం అయితే అంటే జనాలు ఇంకెట్లా చూస్తారు? నీకైనా కామెడీగా అనిపించట్లేదా? లేదు, అది నా గోల్ అని చెప్పాను. ఈ రోజు కాకపోతే రేపనే అవుతుంది, రేపు కాకపోతే ఎల్లుండైనా అవుతుంది. నీ గోల్ అంటే నువ్వు ఆ దిశగా ప్రయత్నం చేస్తే, పని చేస్తే ఓకే, వి విల్ యాక్సెప్ట్, కష్టపడుతున్నాడు అవుతాడు అవడా సెకండరీ. అవును. బట్ హిస్ గోయింగ్ అని మాకు ఒకటి అనిపిస్తుంది. అవును. బట్ అది ఏది లేదు కదా, అది చూస్తలేదు మీరు. ఏ రకంగా ఉంటుంది చూడు, చూడడం అంటే ఎట్లా చూడాలి? దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు అలా కనిపిస్తుంది కదా, ప్రజలకు కనబడడం ఇంపార్టెంట్ కదా, కనబడితే నమ్ముతారు అంతే. ఆ విధంగా కనబడితే చేస్తేనే నమ్ముతారు కదా. కనబడే విధంగా అంటే ఏం చేస్తావు? అన్నిటికీ ప్రతిది పబ్లిసిటీ చేసుకుంటుంటే కనబడతాం, ఎవరికి తెలియకుండా మనం ప్రాబ్లమ్ సేకరించి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటే ఎవరికి కనబడతాం? వాస్తవానికి పొలిటికల్ గా మన పబ్లిసిటీ ఇంపార్టెంట్. అవును. అది ఏ రకంగా తెలుసా? ఇప్పుడు అచ్యుతానందకు కష్టం వచ్చింది అంటే అది సింహాద్రి సాల్వ్ చేస్తే, ఈ కష్టం రేపు నా కెమెరామెన్కి వచ్చినా ఇంకోరికి వచ్చినా కూడా నేను సాల్వ్ చేస్తా అనే విషయం వాళ్ళకి కూడా తెలియాలి. అవును. నేను నీకు మాత్రమే ప్రాబ్లమ్ సాల్వ్ చేసి నా ఇంట్లో కూర్చుని జనాలు నన్ను ఎన్నుకుంటారంటే అవ్వదు కదా. మరి నేను కష్టాలు తీర్చడం, నేను ఒక ఉన్నాను తెలియాలి, పబ్లిసిటీ చేసుకోవాలి. మరి ఏ రకంగా పబ్లిసిటీ చేస్తావు? మొత్తం డిజిటల్ మీద కూర్చుంటాం,
డిజిటల్ మీద కూర్చుంటే ఇప్పుడు అంటే ఆ క్యాష్ జమ్మ ఇంకా పైసలు తీసుకుని ఓట్లేసే సిస్టమ్ అట్లే ఉంది. పదేళ్ల నాటికి మారుతుంది, తప్పకుండా మారుతుంది. పది కాకపోతే 15 ఏళ్ల నాటికి మారుతుంది. అప్పుడు దే విల్ అనలైజ్ ద పీపుల్, ఎవరెవరు నిల్చురు అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రొఫైల్స్ గూగుల్ చేసి చెక్ చేస్తారు. ఒకవేళ తెలుసుకోవాలంటే డైరెక్ట్ ఇంటికి వెళ్తారు, లేకుంటే నియర్ బై ఉన్న ప్లేసెస్ కి వెళ్తారు, చదువుకున్న కాలేజెస్ డీటెయిల్స్ దగ్గరికి వెళ్తారు, వెళ్ళి తెలుసుకుని దెన్ పీపుల్ స్టార్ట్ ఓటింగ్. ఎందుకంటే ఇప్పుడున్న సిస్టమ్ ఎడ్యుకేషన్ వైజ్ గా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం, దూసుకెళ్తూ ఉన్నాం. ఎంప్లాయ్మెంట్ లేదు ఓకే, బట్ ఎడ్యుకేషన్ వైజ్ గా దూసుకెళ్తూ ఉన్నాం. ఒక 10 ఇయర్స్ తర్వాత క్యాస్ట్ చూసి, రిలీజియన్ చూసి, పైసలు ఉన్నాడా లేదా, మనవరోడా కాదా, ఇవన్నీ చూడకుండా వీడు పని చేస్తాడా లేదా. నిజంగా మార్పు వస్తుంది అనుకుంటున్నావా జనాలలో? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు వస్తుంది అనుకుంటున్నావు? ఎడ్యుకేషన్ ఇప్పుడే డబ్బులకింత ఆశ పడ్డప్పుడు, జనాలు ఇంత అలవాటు పడ్డప్పుడు, ఇంకా రానున్న రోజులలో కాలం మారుతున్న కొద్దీ సుమర్పుతులనే తయారవుతుంది. అవును, ఇది మీరు యాక్సెప్ట్ చేసినా కొందరు ఉండొచ్చు, అలా అందరూ అలా కాదు. ఎందుకంటే చదువుకున్నాడు ఎప్పుడు సోమరిగా ఉండడం ఇష్టపడడు వాడు ఇప్పటి కూడా. కానీ రాజకీయ నాయకులు గానీ ఇంకా బిజినెస్ మ్యాన్ గానీ ఎవరైనా కావచ్చు, వాటి కనబడాలంటే తయారు చేస్తున్నారు, చేస్తున్నారు. బట్ అందరూ అవ్వాలని లేదు కదా, అందరు సోమరులు అవ్వాలని లేదు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా నాకు ఉద్యోగం ఇవ్వండి అని కొట్లాడుతుంది తప్ప నాకు ఉచితాలి అని ఎవరు కొట్లాడట్లేదు. చూపండి ఒకరిని ఎవరిని చూపిస్తారేమో, ఉద్యోగం కావాలరా మొర్రో అని కొట్లాడుతురు వాడు. ఓయూలో గానీ జేఎన్టీలో గానీ ఏమన్నా గానీ, కానీ నాకు ఉచితంగా నాకు పైసలు ఇయ్యి నేను కూర్చొని తింటాను ఎవడు కొట్లాడట్లేదే. ఎందుకంటే ఎడ్యుకేషన్ చేంజెస్ పీపుల్ అంతే. ఇప్పుడు మీరు ఇందాక జగనన్న గురించి అడిగారు కదా, జగన్మామయ్య గురించి, ఎడ్యుకేషన్ ఆయన ఎంత బాగా ప్రొవైడ్ చేస్తున్నాడో ఒకసారి ఏపీలో వెళ్ళి అడిగితే మీకు తెలుసు. ఈ రేంజ్ లో ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాడు ఆయన ఇచ్చే స్కీమ్స్ ద్వారా. ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ప్రతి ఒక్కరు బాగుపడాలి, ప్రతి ఒక్కరు ఏమంటారు ఎత్తుకు ఎదగాలని చెప్పి ఏ రేంజ్ లో ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాడు చూడండి. మన దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకసారి చూడండి, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ కాలేజ్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ బాగున్నాయని మీరు అంటారు అనుకుందాం. ఒక్క పర్సన్ పైసలు ఉన్నాడు లేకపోతే పవర్ లో ఉన్నాడు, ఏ ఎమ్మెల్యే కానీ, ఏ ఎంపీ కానీ, ఏ సీఎం అన కానీ, ఏ గవర్నమెంట్ హాస్పిటల్ పోయింటే చూపేయండి. హిస్టరీ మొత్తం చూసుకోండి, ఎన్ని ఇయర్స్ హిస్టరీ తీస్తారో తీయండి, ఎక్కడ పోయండి. బాగుంటే ఎందుకు పోవట్లేదు, బాగుంటే ఎందుకు పోవట్లేదు. ఇప్పుడు అవి మంచిగా చేస్తే అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది కదా, అక్కడ కూడా జనాలు వస్తారు కదా. కొంచెం ఫీజ్ తీసుకో, ఫ్రీగా ఇయ్యకు, అది కూడా ఫ్రీగా ఇయ్యకు, కొంచెం తీసుకుంటే అది కూడా తీసుకో కొంచెం. ఎవరొద్దన్నారు మన దగ్గర, మన దేశం మొత్తంలో విద్య, వైద్యం, న్యాయం మూడు ఉచితంగా ఇస్తే ఇంకేమి ఇయ్యకు, మిగతా మేము సంపాదించుకోవాలి. విద్య, వైద్యం, న్యాయం నిజంగా జనాలందరూ అడిగేదే ఇది, చాలా మంది వాదించేది కూడా దీనికోసం, దీనికోసం. కానీ ఇది ఎప్పటికీ ఎన్నో సంవత్సరాల నుంచి పడుతుంది, టైం పడుతుంది. స్వాతంత్రం కోసం అన్ని ఏళ్ళు కొట్లాడినాం కదా, ఎప్పటికో వచ్చింది. కానీ స్వాతంత్రం కోసం కొట్లాడుతుంటే ఆ దిశగా మన అందరు కూడా ఏకమైనరు, అడుగులు వేసిండ్రు. అవును, కానీ దీనికి మాత్రం అట్లా ఓరు వేయట్లేదు కదా. వస్తుంది మార్పు, మెల్లగా వస్తుంది మార్పు అనేది. ఇమ్మీడియట్ గా రమ్మంటే రాదు, మొలకేసినాం. చెట్టు కావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, వెయిట్ చేయాలి, వస్తుంది. ఏదో ఏదో నాటికి ఎవరి నుంచి అయినా వస్తుంది. స్వాతంత్రం గురించి కూడా కొట్లాడి కొట్లాడి పానం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, మన గాంధీజీ ఉన్నారు, అని ఎవరిని కొట్టలేదు, ఎవరిని తిట్టలేదు, ఎవరిని ఏమనలేదు, పానం కూడా పోగొట్టుకోలేదు. అది వేరే గాడ్స చంపిన, అది వేరే ఏదైనా రీజన్ కావచ్చు. బట్ ఆయన అయితే కష్టపడ్డాడు కదా, జనాల్ని పోగేసింది కదా. ఆయన కూడా ఫస్ట్ ఎవరు నమ్మలేదు, అహింస సత్యం అంటే తీసుకొని జైలు వేసారు. స్టిల్ తర్వాత జనం వచ్చారు కదా. సేమ్ అది ఒక్కడితోటే మొదలైంది. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా, ఒక్కడితోటే మొదలవు, ఏదైనా సరే ఒక్కడితోటే మొదలవుతుంది. వేరే విషయం. ఇప్పుడు మీరు గవర్నమెంట్ లో అంతమంది సలహాదారులు అంటున్నారు కదా, అది మీకు తెలిసిన వాళ్ళు. తెలియకుండా బ్యాక్ ఎండ్ నుంచి ఎంతమంది ఉన్నారు అది కూడా చూసుకోండి. తెలియకుండా బ్యాక్ ఎండ్ నుంచి ఎంతమంది గవర్నమెంట్ ఆపరేట్ చేస్తారో కూడా చూడండి, స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ. వాళ్ళు తలుచుకుంటే గవర్నమెంట్ నే చేంజ్ చేయొచ్చు, గవర్నమెంట్ నే చేంజ్ చేయొచ్చు. ఆవలించడం తెలుసా, తుమ్మడం తెలుసు కదా. తుమ్మే గ్యాప్ లో గవర్నమెంట్ చేంజ్ చేయొచ్చు, అంతసేపు లో గవర్నమెంట్ చేంజ్ చేయొచ్చు. సిస్టమ్ ని కంట్రోల్ చేసే వాళ్ళు చాలా మంది బయట, చాలా మంది ఉన్నారు. ఎవరైనా కానీ చాలా మంది ఉన్నారు, అది చాలా మంది అందరికి తెలుసు ఆ విషయం. ఆ పేర్లు ఎందుకు బయటకు కానీ చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు సిస్టమ్ మీరు చూస్తే తెలుస్తుంది. సిస్టమ్ ని కంట్రోల్ చేసే వాళ్ళు చాలా మంది, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ. వాళ్ళు తలుచుకుంటే గవర్నమెంట్ నే చేంజ్ చేయొచ్చు విత్ ఇన్ సెకండ్స్. పీపుల్ చేంజ్ అవ్వడానికి పెద్ద టైం పట్టదు, స్లోగా గ్రాడ్యువల్ గా వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఎక్కడ నుంచి ప్రాబ్లం అవుతుంది, ఎక్కడ ఫేస్ అవుతుంది తెలుస్తుంది. పెయిన్ చేంజెస్ పీపుల్ అని ఒక కొటేషన్ ఉంది, పెయిన్ వస్తే మారదు అంతే. ఇప్పుడు పెయిన్ లేదు ఎవరికి, కూర్చోబెట్టి తిండి పెడుతున్నాం, ఫ్రీగా బస్సులు ఇస్తున్నాం, ఫ్రీగా ఇంకేదో ఇస్తున్నాం. ఇప్పుడు ఏం తెలియదు పెయిన్, పెయిన్ వచ్చినప్పుడు అన్ని మారుతాయి, పెయిన్ వచ్చినప్పుడు అన్ని మారుతాయి. ఇప్పుడు అన్ని ఫ్రీగా ఇస్తున్నాం కదా, జస్ట్ అట్లట్లా బస్సు దిగుతుంటే అనుకుందాం, కాలు మీ కాలు మీకేదా కింద పడ్డారు, చెయ్యి ఫ్రాక్చర్ అయింది, హాస్పిటల్కి పోయారు, ఏం ట్రీట్మెంట్ చేయాలి, ఏం చేయాలి, కన్సల్టేషన్ ఫీజు ఎంత, సింపుల్ కన్సల్టేషన్ ఫీజు ఎంత. నేను రేట్లు ఏం చెప్పొద్దు, జస్ట్ అనలైజ్, కట్టు కట్టాలి, డాక్టర్ చేయి ముట్టుకోవాలంటే ఫీజు ఎంత,
కట్టడం ఇంకా ముట్టుకుంటాడు అంతే. దాన్ని టెస్ట్ చేయాలా, ల్యాబ్ టెస్ట్ ఫీజు ఎంత, కట్టు కట్టాలా దాని ఫీజు ఎంత, మెడికేషన్ ఇవ్వాలా టాబ్లెట్స్ ఇవ్వాలా దాని ఫీజు ఎంత, దాని తర్వాత బెడ్ రెస్ట్ ఇంకా మళ్ళీ రిటర్న్ చెకప్ అవన్నీ ఉంటాయా, మళ్ళీ అవి దానికి కాస్ట్ ఎంత, ఫ్రీ అని పోతే ఇన్ని ఇంపాక్ట్లు ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఇది ఫస్ట్ విషయంలో జస్ట్ క్యాజువల్ చెప్పారు, ఉన్న రొటీన్ చెప్పారు యాక్సిడెంట్ విషయం. ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి ఏ విషయంలో కానీ. అందుకే అంటున్నా విద్య వైద్యం న్యాయం ఫ్రీగా ఇస్తే ఇంకేమవుతుంది, ఎవడు ఎక్స్పెక్ట్ కూడా చేయడు, ఇంకేం వద్దు. ఎందుకంటే పనిచేసే ధైర్యం దమ్ము అందరికి ఉన్నాయి, శక్తి కూడా ఉంది, పని చేసుకుంటారు. ఇన్ని మాట్లాడుతున్నాం కదా, నాకు ఒక కన్క్లూజన్, ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు. ఓకే, ఇప్పుడు నువ్వు పిఎం కావాలనేది నీకు గోల్ అను, అవును, నువ్వు ఎమ్మెల్యే కావాలంటే ఏం చేస్తావు చెప్పు. ఎమ్మెల్యే కావాలంటే ఏం చేస్తాం, ఏం చేస్తాం, పోటీ చేసి జనాల్లో పోయి ప్రచారం చేస్తాం, వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తామని చెప్తాం. వాళ్ళు ఈరోజు నమ్మరు, రేపు నమ్మరు, ఎల్లుండి నమ్మరు, ఒకనాటికి నమ్ముతాడు, అప్పుడు ప్రచారం కూడా వస్తుంది. అంతెందుకు, ఆల్రెడీ ఎప్పటి నుంచో మార్కెట్ లో ఉన్నాలో ఓడించారని చెప్పిన కదా ఎగ్జాంపుల్. మార్కెట్ లో అసలు ఎవరో కూడా తెలియడం గెలిపించారు, పేర్లు చెప్పారు. మార్కెట్ లో ఎవడో కూడా తెలియదు, వాళ్ళ పేరు కూడా తెలియదు, వాళ్ళ ఫేస్ కూడా మన మనం చూసారు, వాళ్ళని గెలిపించు. అది పార్టీని చూసి ఓటేసి, పార్టీని చూసి ఓటేసి. నేను ఇప్పుడు అది వాస్తవం, అది వాస్తవం. పార్టీ మీద నమ్మకం, పర్సన్ కూడా నమ్మారు, మరీ అంత బ్లైండ్ గేమ్ వెళ్ళలేదు. ఒక 10% 20% అలాగే సేమ్ వైజ్ గా పార్టీ నుంచి, ఏదో ఒక పార్టీ నుంచి ఫలానా వ్యక్తిని తీసుకొని ఫలానా ప్లేస్ లో పెట్టి గెలిపించుకుందాం అని ఒక పార్టీ నమ్మితే, వాళ్ళే పిలుచుకొని టికెట్ ఇచ్చి ఆ ప్లేస్ లో పెట్టి వాళ్ళే వచ్చి ప్రచారం చేస్తారు. మనం పక్కన నిల్చోమని మీ ప్రచారాలలో అబ్జర్వ్ చేసిరా, క్యాండిడేట్ ని పక్కన నిల్చోబెట్టి వాళ్ళే వచ్చి ప్రచారం చేసారు. కాంగ్రెస్ కి గానీ, బీజేపీకి గానీ, బీఎస్ కి గానీ, ఏదైనా పార్టీ తీసుకుంటే వాళ్ళే వచ్చి ప్రచారం చేస్తారు. ఇడు మా తమ్ముడు లాంటోడు, ఇడు మా బొమ్మడి లాంటోడు, వీని గెలిపించుకుంటే ఏదైనా చెప్తున్న ఎగ్జాంపుల్, ఇడు మా మామయ్య, మా అత్తమ్మ, కొడుకు, సంథింగ్ ఏదైనా కానీ చెప్పి వాళ్ళే ప్రచారం చేస్తారు. ప్రచారం కూడా వస్తుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో, ఈ కాన్స్టిట్యూన్స్ లో వీని వెళ్ళదా గెలుస్తాడు అని గెలిపించుకోవచ్చు, చెప్పలేము. ఒకసారి గెలిచి ఏదైనా పని చేయడం మొదలు పెట్టిన తర్వాత పబ్లిక్ ఆటోమేటిక్ గా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని పనులు చేసినా ఎవరు పట్టించుకోడు, ఎవరు చూడని కూడా చూడడు, ఎవరు చూడని కూడా చూడడు. సో పదవులు ఇచ్చినాక ఆటోమేటిక్ అందరు చూస్తారు. రేపు పొద్దున్నటికి ఎవరికైనా వస్తుంది ఇంపాక్ట్, ఏ పార్టీ నుంచి టికెట్ రావచ్చు, ఏ పార్టీ వచ్చి ప్రమోట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, వాట్ ఎవర్ హ్యాపెన్స్. సో అసలు నువ్వు ఫైనల్ గా ఏం చెప్తావు అనుకుంటా? ఫైనల్ గా నేను చెప్పేది ఒకటి ఒకటి, ఈ ఉచితాలను ఎంటర్టైన్ చేయకుండా పని కల్పించండి, ఏదైనా పని కానీ, బట్ 10,000 జీతం కానీ, 15,000 జీతం కానీ. ఇంకోటి చాలా మంది కంపెనీస్ పెడదామని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తారు, వాళ్ళకి స్పేసెస్ దొరకట్లేదు, బయట కూడా చాలా కమర్షియల్ అయిపోయింది. గవర్నమెంట్ ఆఫీసులలో ఒకటి రెండు రూమ్లు కలిపియండి చాలు, ఆల్రెడీ అవి చాలా ఖాళీగానే ఉన్నాయి, అన్ని రూమ్లు యూజ్ లేవు, అంత జనమేమి ఎగబడి వచ్చి పని చేయించుకుంటా కూడా ఏం లేదు, అంత డిజిటల్ అయిపోయింది. ఆన్లైన్ లోనే అప్లై చేయాలి, ఆన్లైన్ లోనే అప్రూవల్ వస్తుంది, ఆన్లైన్ లోనే మొత్తం ఫీజులు కట్టాలి, అన్ని ఆన్లైన్, ఆఫీస్ చుట్టూ తిరిగే అవసరం లేదు. సో ఆఫీస్ అంతా ఒక సిస్టమేటిక్ గా పెడితే అక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయితే డెవలప్మెంట్ కూడా అవుతుంది, అక్కడ రాకపోకలు అయితున్నప్పుడు రోడ్డు డెవలప్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, అన్ని అవుతాయి. ఒక స్పేస్ ఒకటి ఇస్తే దగ్గర మనకి ఒక 1 BHK తీసుకున్నా 15 నుంచి 20,000 ఉంది ఇప్పుడు మార్కెట్ లో, అదే అక్కడ నాకు ఫ్రీగా ఇస్తే నాకు ఆల్మోస్ట్ సంవత్సరానికి 100,000 రూపాయలు దాకా సేవ్ చేసినట్టు, ఎక్కువనే సేవ్ చేసినట్టు. 20,000 అనుకుంటే సంవత్సరానికి 2.5 లక్షలు కరెంట్ బిల్ ఫ్రీయే, గవర్నమెంట్ ఆఫీస్ కూడా కరెంట్ ఫ్రీ. సో నేను కట్టుకునేది ఇంటర్నెట్ బిల్లు, అది కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి జీతాలు ఇచ్చి అట్లీస్ట్ ఒక యువతకి, యువతని కాదు ఎవరికైనా సరే ఎంప్లాయ్మెంట్ విషయంలో హెల్ప్ చేయొచ్చు. ఇలా నా ఒక్కడితోటే కాదు, నాలుగో 1,000 మంది ఉంటాడు, అందరికి ప్రొవైడ్ చేయండి. ప్రతి మండలానికి ఒక ఆఫీస్ ఉంటుందా, ప్రతి మండలంలో ఒక కంపెనీ పెట్టియండి. ఓకే, మీకు రాకపోకలు పెరుగుతాయి, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, అన్ని విషయాలు. ఇంకెవరైనా వచ్చిన వాళ్ళు మీకు ఏమైనా వర్క్ కావాలంటే చెప్పించేసుకోండి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లు పెట్టుకుంటాం, అది కూడా పెట్టించేస్తే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అట్ ద ఎండ్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, సోమరులను చేయొద్దు, పని కల్పించండి, పని చేపించుకోండి, జీతం ఇవ్వండి, అంతే.